ating pasestahan. Pating pasestahan, damo Bible. Pating pasestahan, damo Bible. Ano din ang upaging sina, may matura lang po na. O pating pasestahan, damo Bible. Dunia may sapsikari po sa నాలుగవ పాట పాడుకున్నాం. నాలుగవ పాట ఏంటంటే బైబిల్ గురించి పాడుకున్నాం. బైబిల్ పల్లవి పఠింప శ్రేష్ట గ్రంథము బైబిల్. పఠించడానికి చాలా శ్రేష్టమైన పుస్తకమైన పుస్తకం అంట బైబిల్. పఠించడం అంటే చదవడం కదా. పఠించడం అంటే చదవడం. చదవడానికి చాలా శ్రేష్టమైన పుస్తకం బైబిల్. ఈ బైబిల్ పఠిస్తూ ఉంటే చదువుతూ ఉంటే అది ఎంత శ్రేష్టం అనేదని మనకు తెలుస్తుంది, లేకపోతే మనకు తెలవదు. ఇలాగా నిజమైన దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఆయన మనతో మాట్లాడాలంటే మనము ఈ గ్రంథాన్ని మనం పఠిస్తూనే ఉండాలి. అంటే ఈ గ్రంథాన్ని మనము చదువుతూనే ఉండాలి. పఠించడం అంటే చదవడం, చదవాలి కదా. బైబిల్ గ్రంథాన్ని బైబిల్ని ఏం చేయాలి, చదవాలి. ఎప్పటి వరకు చదవాలి బైబిల్? మనం ఎప్పటి వరకు చదవాలి బైబిల్ గురించి? మనం రెండు ప్రశ్నలు వేసుకున్నాం, రెండు ప్రశ్నలు మనం తయారు చేసుకున్నాం. ఎందుకంటే ప్రశ్నల సీజన్ కాబట్టి కదా, పరీక్షల సీజన్ కాబట్టి రెండు ప్రశ్నలు తయారు చేసుకున్నాం బైబిల్ గురించి. ఆ రెండు ప్రశ్నలకు రెండు రకాలైన జవాబులు మనం రాబోతున్నాం. ఒకటో ప్రశ్న ఏంటంటే బైబిల్ మనం ఎప్పటి వరకు చదవాలి, బైబిల్ మనం ఎప్పటి వరకు చదవాలి. రెండవ ప్రశ్న ఏంటంటే బైబిల్ మనం ఎలాగ చదవాలి. బైబిల్ అంటే ఏదో కాదు, గ్రంథం. పఠింప వ్యవస్థ గ్రంథం. గ్రంథమును మనం ఎప్పటి వరకు చదవాలి, అదే మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న ఏం చెప్పుకున్నాం, గ్రంథమును ఎలాగ చదవాలి. ఒకటో ప్రశ్న ఏంటి, గ్రంథమును ఎలాగ చదవాలి. రెండవ ప్రశ్న ఏంటంటే, మొదటి ప్రశ్న ఏంటంటే గ్రంథమును ఎప్పటి వరకు చదవాలి, రెండవ ప్రశ్న ఏంటంటే గ్రంథమును ఎలాగ చదవాలి. చూద్దాం. మొదటి ప్రశ్న జవాబు ఏంటంటే గ్రంథమును ఎప్పటి వరకు చదవాలి. ఎప్పటి వరకు చదవాలి గ్రంథం అంటే బైబిల్ అన్నమాట.
బైబిల్ మనము ఎప్పటి వరకు చదవాలి? ఎప్పటివరకు చదవాలి? సరే, మనం ఏం చెప్పుకున్నా కానీ, చెప్పుకునే ప్రతిదీ ఎలా ఉండాలంటే లేఖనాన్ని ఆధారం చేసుకుని ఉండాలి. అంటే వాక్యం ఆధారం చేసుకునే మన జవాబు కూడా ఉండాలి. ప్రశ్న తయారు చేసుకున్నాం, ఏ ప్రశ్న? గ్రంథంలో ఎప్పటి వరకు చదవాలి? ఇప్పుడు చెప్పండి, లేఖనాన్ని ఆధారం చేసుకొని మనం జవాబు చెప్పుకున్నాం, ఎప్పటివరకు చదువుకోవాలంట? ఎప్పటివరకు చదవాలి అని ఎప్పుడుంది బైబిల్? లేఖనాన్ని మనం ఆధారం చేసుకొని చెప్పుకోవాలి. అందుకని చెప్పేసి అందరం చెప్దాం రండి, బైబిల్ మనం ఎప్పటివరకు చదవాలి? ద్వితీయోపదేశకాండము, ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయం మన తెలుగు బైబిల్లో ఈ అధ్యాయం చివరిలో చివరి రెండు లైన్లు చదివితే మనకు అర్థమైపోతుంది. చివరి రెండు లైన్లు చదవడం, అతడు తాను బ్రతుకు దినన్నిటను ఆ గ్రంథమును చదువుచున్నవలెను. పఠింప శ్రేష్ట గ్రంథము బైబిల్ కదండి. ఎప్పటివరకు చదవాలి? ఇక్కడ లేఖనాన్ని ఆధారం చేసుకుని మనం జవాబు చెప్పుకోవడానికి మనం సిద్ధపడినప్పుడు బైబిల్లో మనకు ఒక లేఖనం దొరికింది. ఎప్పటివరకు చదవాలంట అనే దానికి జవాబు, ఎప్పటివరకు చదవాలంట? తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథంలో చదువుచుండవలెను. అంతే కదా, తాను బ్రతుకు దినాలన్నీ మనం చదవాలి. అతడు అని రాయబడింది. అతడు అంటే ఎవరు? అతడు తాను బ్రతుకు దినం అన్నిటినో గ్రంథంలో చదవాలి. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. అతడంటే అతడేవే కదమ్మా, నేను కాదు కదా అనకూడదు. అతడంటే ఎవరు అంటే ఇంకా కొంచెం పై వచనాలు కనుక మనం కనుక చదివితే మనకు బాగా అర్థమవుతుంది. ఉదాహరణకు మనం చూద్దాం, 15వ వచనం. నీ సహోదరులలోనే ఒకని నీ మీద రాజుగా నియమించుకునవలెను. నీ సహోదరుడు కాని అన్నుని నీ మీద నియమించుకునకూడదు. ఇస్రాయేల్ దేశంలో, ఇస్రాయేల్ ప్రజల మధ్యలో ఒక కాలం వచ్చేసరికల్లా రాజులు వచ్చారు. ఇస్రాయల్ దేశంలో కనుక, ఇస్రాయల్లో కనుక ఎవరైనా ఒకరు రాజుగా ఉండాలి అనుకుంటే, జాగ్రత్తనండి, ఇస్రాయల్ పరిపాలన చేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే రాజుగా నియమించబడదలుచుకుంటే అతను ఎలా ఉండాలనే దానికి ఇక్కడ చెప్పబడుతూ వచ్చింది. నీ సహోదరులలోనే ఒకరు నీ మీద రాజుగా నియమించుకునవలెను. వేరే వాడిని, పరాయి వాడిని రాజుగా నియమించుకోనకూడదు. ఇస్రాయేలీలో ధర్మశాస్త్రం యొక్క పద్ధతి చొప్పున ఎవరినైనా ఒక వ్యక్తిని రాజుగా నియమించదలుచుకుంటే ఆ ఇస్రాయేల్లోనే ఒక వ్యక్తిని ఏం చేయాలంట? రాజుగా నియమించుకునవలెను. అప్పుడు ఏం చేయాలి? రాజుగా నియమించుకున్న తర్వాత ఇప్పుడు 18వ వచనం చదువుదాం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 18వ వచనం చదువుదాం. 18వ వచనంలో ఆ రాజుగా నియమించబడిన వ్యక్తి ఏం చేయాలి? 18వ వచనం, మరియు అతడు రాజ్య సింహాసనం మందు ఆసీనుడైన తర్వాత లేవీలైన యాజకుల స్వాధీనంలోనున్న గ్రంథమును చూచి
ఆ కాలంలో గ్రంథము ఎవరి స్వాధీనంలో ఉంది? లేవీయులైన యాజకుల స్వాధీనంలో ఉంది. ఆ కొత్తగా నియమించబడిన రాజు ఏం చేయాలంటే ఆ లేవీయులైన యాజకుల యొక్క స్వాధీనంలో ఉన్న గ్రంథమును చూచి ఏం చేయాలంటే ఆ ధర్మశాస్త్ర గ్రంథానికి తన సొంతగా ఏం చేయాలంటే ఇంకొక ప్రతిని తన కోసము రాసుకోవాలి. తన కోసమే రాసుకోవాలి. బాగా అర్థమైందా? ఇస్రాయలీలో ఎవరైనా సరే ఒక వ్యక్తి రాజుగా కనుక కొత్తగా కనుక నియమించబడితే ఆ కొత్తగా నియమించబడిన ఆ రాజు రాజ్య సింహాసనం ఆస్తినుడీ పరిపాలన చేయడానికి ముందుగా ఏం చేయాలంటే ఒక గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథం పేరేం పేరు? ధర్మశాస్త్రపు గ్రంథం. దానికి మన యొక్క వాడుక భాషలో మనం పేరు పెట్టుకోవచ్చు మాస్టర్ కాపీ. ఏ కాపీ? మాస్టర్ కాపీ. ఇప్పుడు ఆ రాజు ఏం చేయాలంటే ఆ మాస్టర్ కాపీని చూసుకుంటూ ఏం చేయాలంటే తన సొంతగా దీన్ని చూసుకుంటూ ఇంకొక గ్రంథాన్ని తయారు చేసుకోవాలి. ఇంకొక గ్రంథాన్ని రాసుకుంటూ ఉండాలి. మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు కూడా తన సొంతగా మొత్తాన్ని మక్కిగా చూసి చక్కగా ఏం చేయాలంటే మొత్తం రాసుకోవాలి. మొత్తం రాసుకుని ఏం చేయాలంటే ఈ మాస్టర్ కాపీని మళ్ళా యాజకులకు ఇచ్చేసి తన సొంతగా ఏదైతే ఆ మాస్టర్ కాపీని చూసి రాసుకున్నాడో దీన్ని ఏం చేయాలంటే ప్రతిరోజు చదువుకోవాలి. అందుకే ఎప్పటిదాకా చదవాలి తన సొంతగా రాసుకున్నటువంటి గ్రంథాన్ని ఎప్పటివరకు చదవాలంటే తాను బ్రతుకు దినములన్నిటను గ్రంథమును చదవాలి. ఈ పని అంతా ఎవరు చేయాలి? ఈ పని అంతా ఎవరు చేయాలి? రాజు చేయాలి. కాబట్టి ఇప్పుడు రాజు ఏం చేయాలంటే పొద్దున్న లేవడంతోనే తన పడక మీద నుంచి లేచిన వెంటనే ఏం చేయాలంటే తను దినాన్ని ప్రారంభించాలి. దేనితో దినాన్ని ప్రారంభించాలి? తన సొంతగా ఏదైతే రాసుకున్నాడో దాన్ని చదువుకుంటూ ఉండాలి. ఆ ఈ రోజు ఎంతవరకు చదివామా సరే, తర్వాత ఎక్కడి నుంచో మరణించిన తర్వాత చదువుకోవాలి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ తీసి చదివితే పరిస్థితి అంతా కూడా అస్తవ్యస్తంగా ఉండదు అన్నమాట. అందుకని నియమం ప్రకారంగా చక్కగా వరుస క్రమంలో తనేం చేయాలంటే తన బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథాన్ని చదువుతూ ఉండాలి. ఎవరు చదవాలంటే రాజు చదవాలి. ఇలాగ ఎప్పుడైతే రాజు ఆ గ్రంథాన్ని చూసి చదువుకుంటూ ఉంటాడో రాజ్యాన్ని ఎలాగ పరిపాలన చేయాలో తనకు తెలిసి వస్తుంది అన్నమాట. అందుకని చెప్పేసి ఇస్రాయల్ ప్రజలలో వయస్సుతో నిమిత్తం లేకుండా ఆయా సందర్భాల్లో రాజులను నియమించుకుంటూ వచ్చారు. ఒకనొక సందర్భంలోనైతే ఒక చిన్న పిల్లని తీసుకుని వచ్చి రాజుగా నియమించారు. ఆ చిన్నపిల్లోడు ఎంత వయసు అంటే 3వ తరగతి చదువుకున్న అబ్బాయిని తీసుకుని వచ్చి సింహాసనం కూర్చోబెట్టారు. అంటే 8 సంవత్సరాల అబ్బాయిని తీసుకుని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టారు అన్నమాట. ఎవరైనా యోగాషు సరే, వయస్సు నిమిత్తం లేకుండా కూర్చోబెట్టదు కాబట్టి ఆ పిల్లోడైనా సరే ఏం చేయాలంటే గ్రంథాన్ని చూసి చదువుకుంటూ ఉండాలి. చదువుకుని ఏం చేయాలంటే రాజ్యాన్ని పరిపాలన చేస్తే అప్పుడు తన సొంత తలంపులతో రాజ్యాన్ని పరిపాలన చేయడానికి వీలు లేదు. తను ఏదైతే చదివాడో ఈ చదివిన దాన్ని బట్టి రాజ్యాన్ని పరిపాలన చేస్తావు అంటే ఇప్పుడు రాజ్య పరిపాలన అంతా కూడా దేనితో నడిపించబడుతుంది? దేవుని వాక్యం చేత నడిపించబడుతుంది. ఏ రాజ్యమైతే దేవుని వాక్యం చేత పరిపాలన చేయబడుతుందో ఆ ప్రజల యొక్క జీవన స్రవంతిని చూస్తే ఎలా ఉంటుందంటే వాళ్ళ కుటుంబాల్లో మంచిగా ఉంటుంది, వాళ్ళ హృదయాల్లో మంచిగా ఉంటుంది, వాళ్ళ యొక్క సమాజాల్లో మంచిగా ఉంటాయి. ఎక్కడ చూసినా కానీ శాంతి విలసిల్లుతూ ఉంటుంది, ఎక్కడ చూసినా కానీ సస్యశ్యామలంగా ఉంటుంది, ఎక్కడ చూసినా కానీ సంతోషంగా ఉంటుంది, ఎక్కడ చూసినా కానీ ఆనందంగా ఉంటుంది, శత్రుల భయం అనేది ఉండదు. కారణం ఏంటంటే ఇక్కడ కనబడేది రాజే కానీ
దీని ప్రకారంగా రాజ్యం చేయబడుతుంది అంటే అర్థం ఏంటంటే యెహోవా రాజ్యం చేస్తున్నాడు. చెప్పండి, ఎవరు రాజ్యం చేస్తున్నారు? యెహోవా రాజ్యం చేస్తున్నాడు అంటే ప్రభు రాజ్యం చేస్తున్నాడు. ఒక దేశాన్ని ప్రభువే కనుక రూలింగ్ చేస్తా ఉంటే, ఆ రూలింగ్ చేస్తాడు, పరిపాలన చేస్తా ఉంటే ఆ దేశం యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? బాగుంటుందా? బాగుంటుంది. మన భారతదేశాన్ని కూడా రూలింగ్ చేస్తూ ఉంటారు. మనకి దేంతో రూలింగ్ చేస్తూ ఉంటారు? రాజ్యాంగంతో రూలింగ్ చేస్తూ ఉంటారు. రాజ్యాంగం తయారైన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎన్ని సవరణలు అంటే, అదిగాది ఇది మళ్ళా తిరిగేసి, అదిగాది ఇది మళ్ళీ తిరిగేసి, మళ్ళీ అదిగాది ఇది అని చెప్పేసి ఎన్నో సవరణలు చేసుకుంటూ 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 పోయారన్నమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క పనులు జరగాలని కదా. కానీ దీన్ని మార్చడానికి మాత్రం వీల్లేదు. దేన్ని? దేన్ని? వాక్యాన్ని. గ్రంథంలో వ్రాయబడినటువంటి సంగతులు మార్చడానికి మాత్రము వీల్లేదు. వీల్లేదు. కనబడేది మూడోదరిగా చదువుకునే అబ్బాయే కావచ్చు, లేకపోతే ఒక పెద్ద రాజే కావచ్చు, ఇంకొక ఇంకొక నుంచి ఇంకొక వయసులో ఉన్నటువంటి రాజే కావచ్చు, రాజే కావచ్చు. ఆ వ్యక్తి కనుక నమ్మకంగా దేవునికి చోటించి, దేవుని చోటించి దీన్ని చక్కగా క్రమంగా చదువుకుంటూ దీని ప్రకారంగా కనుక రాజ్యాన్ని పరిపాలన చేస్తా ఉంటే కనబడేది నేనే అయినప్పటికీ కూడా ఎవరు పరిపాలన చేస్తున్నారు? అదృశ్యంగా దేవుడు పరిపాలన చేస్తున్నాడు. నీ కుటుంబం కనుక దేవుని చేత పరిపాలన చేయబడుతుంటే నీ కుటుంబం ఎలా ఉండాలి? నువ్వే అర్థం చేసుకో. నీ హృదయం యొక్క సామ్రాజ్యము దేవుని వాక్యం చేత పరిపాలన చేయబడతా ఉంటే నీ వ్యక్తిత్వం, నీ పర్సనాలిటీ, నీ లైఫ్ ఎలా ఉండాలి? నువ్వే అర్థం చేసుకో. మన సమాజం దేవుని ద్వారా పరిపాలన చేయబడతా ఉంటే సమాజం యొక్క స్థితిగతులు ఎలా ఉండాలి? అర్థం చేసుకున్నాం. అందుకని చెప్పేసి దీనికి మూలాధారమైనటువంటి సంగతి ఏంటి అంటే గ్రంథం. చెప్పండి, గ్రంథం. అందుచేత మనం ఏం చేయాలంటే, ఏం చేయాలి? ఎప్పటికో చదవాలంట, బ్రతుకు తినాలని చదవాలి. దీన్ని గ్రంథాన్ని కదా, మన బ్రతుకు దినాలన్నీ కూడా ఏం చేయాలంటే మన గ్రంథాన్ని మనం చదువుతూ ఉండాలి. అప్పుడు మనం చిన్న ప్రశ్న వేసుకుందామా నేను రాజుని కాదు కదన్నా, నేను రాజుని కాదు కదా, నాకెవరు సింహాసనం వేశారు, నాకెవరు ఓట్లేసిన గెలిపించారు, నేను రాజుని కాదు కదా, కనీసం కార్పొరేటర్ కూడా కాదే కదా, వీధిని పరిపాలన చేసే కార్పొరేటర్ కూడా కాదు కదా. రాజులో మనం అవునా కాదా చెప్పనా? అవునా? ఎవరు చేశాను? నేను చేశాడా? సరే, యేసు ప్రభువు మనల్ని ఏం చేశాడు? రాజులైన యాజక సమూహంగా చేశాడు. ఎవరు చేశారు? యేసు ప్రభు చేశాడు. యేసు ప్రభు రాజులని యాజక సమూహంగా చేశాడా? అవునా? చేశాడా? చేశాడు కదా. మన జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, కలెక్టర్ సాహబ్, కలెక్టర్ సాహబ్, మీరు కలెక్టర్ గారు అంట కదా, నన్ను కూడా కలెక్టర్గా చేయవా అంటే ఏం చేస్తాడు? అంటే ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఏమురమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చావమ్మా? ఏం చదువుకున్నావు అమ్మా? ఏం చదువుకున్నావు? ఏం చదువు మా అమ్మ నాన్నడు ఏం చదివిలేదు సార్. కలెక్టర్ గా ఉన్నావు, బస్ స్టాండ్కి వెళ్ళి పలానూరు బస్ వస్తుంది, ఆ బస్ ఎక్కి మీ ఊరికి వెళ్ళిపోతే ఎక్కువ అంటాడు కదా. కలెక్టర్ గారు చేస్తాడండి, కలెక్టర్ గా చేయలేడు. ఏ కలెక్టర్ గారు కానీ కలెక్టర్ గా చేయలేదు, చేయలేకపోయినాడు, ఇంకేం చేత కాదు, ఈయన కొంచెం పక్కన పెట్టేద్దాం అని చెప్పేసి నేరుగా సీఎం గారి దగ్గరికి పోదాం. నేరుగా సీఎం గారి దగ్గరికి పోయి, సీఎం సార్, సీఎం సార్, మీరు సీఎం గారు కదా అంట కదా, సీఎం అంట కదా మీరు, నన్ను కూడా సీఎం గా చేస్తాను అంటే ఆయన ఏమంటాడు తెలుసా? ఏమంటాడు? ఏమంటాడు? కుదరదమ్మ అంటాడు. ఏమంటాడు? కుదరదమ్మ అంటాడు. ఏ సీఎం కూడా పనికిరాడు, పక్కన పెట్టేసి సీఎం కూడా తర్వాత పైన ఎవరుంటారు? పిఎం వాళ్ళు చెప్తున్నారు, సీజన్ కదా పండుగ పిఎం కదా. పిఎం సార్ దగ్గరికి వెళ్ళి, పిఎం సార్, పిఎం సార్, మీ ఎప్పుడు మీరు పిఎం అంట కదా,
తన కూడా పిఎంగా చేస్తావా అంటే అనే అనేమంటాడు, అనేమంటాడు కుదరదు అంటాడు. అవునా? కుదరదు అంటాడు. ఏ వీళ్ళందరూ పనికిరారు, దేశంలో మొదటి పౌరుడు దగ్గరికి వెళ్తా. ఎవరైనా రాష్ట్రపతి దగ్గరికి వెళ్తా, రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ప్రెసిడెంట్ సార్, ప్రెసిడెంట్ సార్, మీరు ప్రెసిడెంట్ అంట కదా, మీరు ప్రెసిడెంట్ గా చేస్తావంటే ఆయన ఏమంటాడు, ఏమంటాడు కుదరదు అంటాడు కదా. దేశంలో కింద నుంచి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరి దగ్గరికైనా వెళ్ళి సంప్రదించి సంప్రదింపులు జరిపేసి మీకు వాడు నన్ను కూడా చెయ్యో అంటే చేస్తాడా? చేయడు. ఏ దేశాధినేత దగ్గరకు వెళ్ళినాగా వెళ్ళినా కూడా వచ్చే జవాబు అదే కదా. దేశాలు, చిన్న దేశాలు, పెద్ద దేశాలు, మధ్య రకం దేశాలు, అగ్ర దేశాలు ఉంటాయి కదా. ఏ దేశాలు ఉంటాయి? అగ్ర దేశాలు ఉంటాయి. అగ్ర దేశం ఏం దేశము? ఆయన దగ్గరికి వెళ్ళి ట్రంప్స్ అంటారు సార్, మీరు ప్రెసిడెంట్ కదా, అప్లోడ్ చేస్తావా అంటే ఏమంటాడు, ఒకరితో పో అంటాడు. వీళ్ళు ఏం జవాబు చెప్తారు, ఆయన కూడా అదే జవాబు చెప్తాడు. ఏ ఎన్ని కాదు, ఎన్ని కాదు, ఎన్ని కాదు, ఈ అధికారులందరూ నియమించడానికి ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరైనా ఎవరైనా అధికారంగా అల్లవుడు, ఎవరైనా అధికారంగా అల్లవుడు. ఈయనకు ఒక అధికారం ఉంది. ఏం అధికారము? సర్వాధికారం. ఏమధికారము? సర్వాధికారం. ఎక్కడెక్కడ ఉంది సర్వాధికారము? కలెక్టర్ క్యాంపు జిల్లాలో మాత్రమే ఉంటది, ఇంకా పైకి ఉండదు కదా. సీఎంగా మాత్రం రాష్ట్రం మీదనే ఉంటది, కానీ పైకి ఉండదు. ఇంకా ఉండదు. కానీ ఇంకొక ఆయన ఉన్నాడు, అసలైన ఆయనకి ఎక్కడెక్కడ ఉంది సర్వాధికారము? భూమి మీద ఉంది, పరలోకంలో ఉంది. ఇప్పుడు ఆయన అప్రోచ్ అవుదాం. ఆయన అప్రోచ్ దేవా, నువ్వు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని నేను విన్నాను గ్రంథంలో నుంచి, నన్ను కూడా నీకులాగా రాజుగా చేస్తావా? చేస్తావా? చేసిందా? నీకు ఓటు ఎవరు ఓటు లేదు కదా. ఎవరు ఓటు లేదు. ఓటు లేకపోయినా కూడా ఆయన సంప్రదించిన కారణాన్ని బట్టి ఆయన ఏం చేశాడు మనల్ని ఉచితంగా, ఎలాగా ఉచితంగా. కానీ నువ్వు మాత్రము నిన్ను గురించి నువ్వు ఆయన పరిచయం చేసుకోవాలి. ఏమని పరిచయం చేసుకోవాలి? ఏమని పరిచయం చేసుకోవాలి? యేసు ప్రభు, నువ్వైతే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. నేనైతే ఒక పాపిగా నిన్ను సంప్రదిస్తున్నాను. నా పాపను క్షమించి నన్ను బిడ్డగా చూసుకోండి. నీ రాజ్యం నన్ను కూడా రాజుగా లేవు అంటే చేశాడా? ఇది ఉచితంగా చేశాడా లేకపోతే ఏమైనా తీసుకొని చేశాడా? ఉచితంగా చేశాడు. ఇప్పుడు చెప్పండి, అలాగా చేయబడిన వాళ్ళందరినీ కలిపేసి ఒక గుంపు. ఏం గుంపు ఇది? గుంపు లేకపోతే ఒక సమూహము. ఏం సమూహము? యాజక సమూహం. యాజకులు ఏమయ్యారు? రాజులయ్యారు కదా. ఫస్ట్ ఆయన సంప్రదించిన వెంటనే యేసు ప్రభువారు మనను ఒక గుంపులో చేర్చాడు. ఏ గుంపులో చేర్చాడంటే యాజకుల గుంపులో చేర్చాడు. చెప్పండి, ఏ గుంపులో చేర్చాడు? యాజకుల గుంపులో చేర్చాడు. ఈ యాజకులు ఎలాగ మారారో తెలుసా? ఎలాగ మారారు? రాజులైనారు. ఏమయ్యారు? రాజులయ్యారు. మనందరం యాజకులమే, కానీ ఏ యాజకులు? ఏ యాజకులు? రాజులైన యాజకులు. రాజులైన యాజక సమూహం. ఫస్ట్ టైం మనం యాజకులంగా కావాలంటే మనం ఎవరొక పుట్టాలి? ఎవరికి జన్మించాలి? యాజకులకే జన్మించాలి. చెప్పండి, ఎవరు జన్మించాలి? యాజకునికి జన్మించాలి. యాజకుడునికి జన్మించాలి. మరి యేసు ప్రభు యాజకుడా? యేసు ప్రభు యాజకుడా? అవును, యాజకుడు. ఏ యాజకుడు? ప్రధాన యాజకుడు. చెప్పండి, ఏ యాజకుడు? ప్రధాన యాజకుడు. హై ప్రీస్ట్. మామూలు ప్రీస్ట్ కాదు. ఒట్టి ప్రీస్ట్ అంటే యాజకుడు, కానీ ఇక్కడ అట్లా కాదు. ఏ ప్రీస్ట్ అంట? హై ప్రీస్ట్.
అంటే ప్రధాన యాజకుడు, ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకులందరూ కూడా ఒక గోత్రంలో నుంచి వచ్చారు. ఏ గోత్రం? ఏం చెప్పారు? ఈ ప్రధాన యాజకులందరూ, యాజకులందరూ కూడా ఒక గోత్రం నుంచి వచ్చారు. ఏ గోత్రం నుంచి? ఏ గోత్రం నుంచి? లేవి గోత్రం నుండి వచ్చారు. కదండి, యాజకులందరూ కూడా ఏ గోత్రం నుండి వచ్చారు? లేవి గోత్రం నుండి వచ్చారు. లేవి గోత్రము, లేవి గోత్రము ఒక వంశము. ఎవరి వంశము? అహరోను వంశం. బాగా చెప్పారు కదా. గోత్రమేమో లేవి గోత్రము, వంశమేమో ఎవరి వంశము? అహరోను వంశం. అహరోను తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు చూసారా, ఎవరు వాళ్ళందరూ? అహరోను ఎవరు? అహరోను ఎవరు? రిలేషన్ ప్రకారం నేను చెప్పట్లేదు, అహరోను యొక్క క్యారెక్టర్ చెప్పండి. అహరోను ఎవరు? ప్రధాన యాజకుడు. అహరోను ఎవరు? ప్రధాన యాజకుడు. మోషేకి అహరోను ఏమవుతాడు? అన్న అవుతాడు కదా, అన్న అవుతాడు. కాబట్టి అహరోను ఎవరంటే, అహరోను దేవుడు ఎలాగ నియమించాడంటే, ఎలాగ నియమించాడు? ప్రధాన యాజకుడు ఉండడానికి నియమించాడు. ఆయన అభిషేకం చేసి ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన వస్త్రాలు తయారు చేసి ఆ వస్త్రాలు ఎలాంటి వస్త్రాలు అంటే ఘనత నిమిత్తమైన వస్త్రం. ఆ వస్త్రాలు వేసుకుంటే అందరూ ఆయన గౌరవించాలి. అలాంటి వస్త్రాలు అన్న, అలాంటి పరిశుద్ధమైన వస్త్రాలు. ఆ వస్త్రాలు వేసి, ఆ వస్త్రాలు వేసి ఆయన దేవుని మందిరంలోకి వెళ్ళి బొల్లర్పిస్తూ ఉంటే, ధూపం వేస్తూ ఉంటే, ఆహా చూడండి దేవుడికి అంత గంభీరంగా జరుగుతాయి అంటే, అంత గంభీరంగా జరుగుతాయి. మొట్టమొదటిసారిగా అహరోను ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు అహరోను తర్వాత, అహరోను యొక్క వంశం నుంచి వచ్చినటువంటి వీళ్ళందరూ ఎవరంటే యాజకులు. యాజకులు వాళ్లకు నియమించబడినటువంటి సమయాల్లో, వాళ్ళకు నియమించబడినటువంటి టైంలో వాళ్ళు వెళ్ళి దేవుని మందిరంలో ఆ యాజకత్వపు పరిచర్యను చేయాలి. ఆ యాజకత్వపు పరిచర్యను జరిగించిన వాళ్ళుగా ఉన్నారు అహరోను. అహరోను తర్వాత ఎలియాజరు, ఎలియాజరు తర్వాత పీనిహాసు. ఇలా వీళ్ళందరూ వరుస క్రమం ఏం చేసుకుంటూ వెళ్ళారంటే యాజక ధర్మం జరిపించుకుంటూ వెళ్ళారు. కాబట్టి ఈ దినాన నువ్వు, నేను కూడా యాజక సమూహం చేర్చబడ్డానంటే నువ్వు యాజకులకు జన్మించినట్టే కదా, యాజకులకు జన్మించినట్టే కదా. అందుకని చెప్పేసి నీ వంశం కూడా ఎలాంటి వంశము, ఏ వంశంలో జన్మించినట్టు లెక్క? అహరోను వంశంలో జన్మించినట్టు లెక్క కాదుగా, కాదుగా, కాదుగా. రూల్ ప్రకారంగా, నియమం ప్రకారంగా, ధర్మశాస్త్రం యొక్క పద్ధతి చొప్పున యాజకులందరూ కూడా లేవీ గోత్రం నుండి వచ్చారు. లేవీ గోత్రం నుండి వచ్చారు అన్న సంగతి ఎవరు చెప్పారు? మోషే చెప్పాడు. కానీ ఇదే మోషే ఇంకొక గోత్రం ఉంది. ఆ గోత్రం పేరు ఏం పేరు అంటే యూదా గోత్రము. ఆ గోత్రం నుంచి లేవీలు వస్తారన్న సంగతి చెప్పలేదు. ఆ గోత్రం నుంచి యాజకులు వస్తారన్న సంగతి అసలకే చెప్పలేదు. కానీ యూదా గోత్రం నుంచి వచ్చినటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే ప్రధాన యాజకుడు. అందరి యాజకులందరూ కూడా లేవీ గోత్రంలో వస్తే ఈ యాజకుడు ఏం చేసి ఏ గోత్రం నుండి వచ్చాడంటే యూదా గోత్రం నుండి వచ్చాడు. యూదా గోత్రం నుంచి యాజకుడు వస్తాడన్న సంగతి మోషే చెప్పలేదు. కానీ వచ్చాడు. హెబ్రిల్కు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం చదువుదాం. హెబ్రిల్కు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. 13వ వచనము హెబ్రిల్ పత్రిక 7వ అధ్యాయం 13వ వచనములో ఎవరి గురించి ఈ సంగతులు చెప్పబడినో ఆయన వేరొక గోత్రంలో పుట్టాను. ఆయన అంటే ఎవరు? యేసుప్రభు. వేరొక గోత్రంలో పుట్టాను. ఆ గోత్రంలోని వాడు ఎవడును బలిపీఠంలో పరిచర్య చేయలేదు. మన ప్రభువు యూదా సంతానమందు జన్మించినట స్పష్టమే. ఆ గోత్ర విషయంలో యాజకులను గురించి మోషే ఏమీ చెప్పలేదు. మోషే చెప్పాడా ఏ గోత్రం గురించి?
యూదా గోత్రము గురించి, యూదా గోత్రం నుంచి ఎవరు వస్తారని, ఎవరు వస్తారని, యాజకులు వస్తారన్న సంగతి మోషే చెప్పాడు? మోషే చెప్పలేదు. మోషే చెప్పలేదు. లేవీ గోత్రం నుంచి వస్తారన్న సంగతి మోషే చెప్పాడు, కానీ యూదా గోత్రం నుంచి వస్తాడన్న సంగతి మోషే చెప్పాడా? చెప్పలేదు. కానీ యూదా గోత్రం నుంచి ఎవరు వచ్చారు? ఎవరైనా, ఎవరైనా ప్రధాన యాజకుడు వచ్చాడు. చెప్పండి, ఎవరైనా ప్రధాన యాజకుడు వచ్చాడు. మూడవ అధ్యాయం హెబ్రీ పత్రిక మూడవ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఒకటో వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక మూడవ అధ్యాయము ఒకటో వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపవస్తుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. అర్థమైందా? యేసు ప్రభు ఎవరు చెప్పాలి? యేసు ప్రభు వారు ఇక్కడ ఎవరంటే ఇక్కడ ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు ఆ యాజకుడికి జన్మించే ప్రతి ఒక్కరు ఎవరు? యాజకులు. ఈ యాజకులే ఎలాగ మారారు? యాజకులు ఎలాగ మారారు చెప్పండి, ఎలాగ మారారు? రాజులుగా మారారు. అందుకని పేతురు భక్తుడు ఏమంటాడు తన పత్రికలు రాసేటప్పుడు, రాజులైన యాజకులు, రాజులైన యాజకులు. అంటే దాని అర్థం ఏంటంటే యాజకులే ఎలాగయ్యారంట? రాజులయ్యారు. ఇది నాన్న పరిచయం చేసేవాళ్ళే ఒక కాలం వస్తే ఆ కాలంలో ఏం చేస్తారంట? ఏం చేస్తారు? ఇది నాన్న యేసు ప్రభువుని నమ్ముకొని చక్కగా పరిచర్యలో పాల్గొంటూ చక్కగా దేవుని సేవించుకుంటూ ఉండే వాళ్ళే ఒకనొక కాలం వస్తుంది, ఆ కాలంలో ఆ రాజ్యములు ఏం చేస్తారు? ఏం చేస్తారు? రాజ్యమవుతారు. అందుకనే ముందుగానే చెప్పాడు, ఏం చెప్పాడంటే రాజులైన యాజక సమూహము. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువుని నమ్మితే మనకు వచ్చేటువంటి ప్రఖ్యాతి ఏంటది? ఏంటది? రాజులైన యాజక సమూహం. రాజులైన యాజకులు. సరే, నువ్వు రాజువా? రాజువా? అయితే ఏం చేయాలి మనం? ఏం చేద్దాం? అయితే ఏం చేద్దాం? ఏం చేద్దాం? ప్రతిరోజు, ప్రతిరోజు. అందుకే ఆ మాట చదువుకున్నాం. ఏం చేయాలంటే అతడు తాను ప్రతిరోజు దినములన్నిటను ఆ గ్రంథమును చదవచ్చుండవలేను. ఇక్కడ అర్థమైందా? ఎప్పుడైనా చదవాలి, ఎవరు చదవాలి? నేను రోజు బైబిల్ చదివే అలవాటు నాకు లేదు అనేటువంటి అలా కాలేదు కదా, అలా కాలేదు కదా. నువ్వు అలాగే అయ్యేవన్నా సరే నీ హృదయంలో నిశ్చయం అయితే, నిశ్చయం చేసుకుంటే, అయ్యో నేను ప్రభు నన్ను ఎంతో ప్రేమించి కయ్యం చెల్లించి ఆయన నా కొరకే బాధపడి నన్ను కష్టపడిన శ్రమను వచ్చి నన్ను ఇలా మార్చాడు కాబట్టి నేను నా జీవిత కాలం అంతట్లో నేను దానిని గ్రంథమా చదవాలి, ఆ గ్రంథం ఉపయోగించుకొని నా ఫస్ట్ నా హృదయం అనే సామ్రాజ్యాన్ని నేను పరిపాలన చేయాలి, రెండోది నా కుటుంబం అనే సామ్రాజ్యాన్ని పరిపాలన చేసుకోవాలి. దేని ఆధారం చేసుకుని? దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని. తర్వాత మన యొక్క సమాజాన్ని లో కూడా మనం అలాగే మనం ప్రవర్తించాలంటే దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం చేయాలి, చేస్తున్నామా? అలా చేయాలంటే మనం ప్రతిరోజు ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని చదవాలి. కాబట్టి మనం ఎవరినో మనం గుర్తించుకుంటే మనం తప్పనిసరిగా మనం ఏం చేస్తామంటే దేవుని వాక్యాన్ని మనం మన యొక్క ప్రతిరోజునాలన్నీ కూడా మనము చదివే వాళ్ళంగా ఉంటాము, చదివే వాళ్ళంగా ఉంటాము. నీ గురించి నువ్వే వచ్చి ఏముందని బ్రతుకన్నా అనుకున్నావు అనుకోండి, ఇక నీ బైబిల్ మీద నీకు ఇంట్రెస్ట్ ఉండదు కదా, ఉంటుందా? ఉండదు. నీకు ఇంట్రెస్ట్ ఉంటుంది సరిగదా? వేరే వాళ్ళు కూడా నువ్వు చెప్పలేవు, అమ్మ నువ్వు బైబుల్ చదువుతూ, అమ్మ అయ్యా నువ్వు బైబుల్ చదువుతూ, బైబుల్ చదువుకుంటే ఇంత లాభం ఉంటుంది, కుటుంబం క్షేమంగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది, నిండు మంచిగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది, మన హృదయం అనే సామ్రాజ్యం కూడా మంచిగా ఉంటుంది అని చెప్పేసి అన్న సంగతి నువ్వు చెప్పలేవు. చెప్పడానికి కూడా నీకు అది రాదు. ఎందుకు రాదు తెలుసా? నీ స్థితి ఏంటో నువ్వు తెలుసుకోలేదు కాబట్టి. మన స్థితి ఏంటో మనం తెలుసుకుంటే మనం ఆ పని చేస్తాం. ఆ పని చేసి ఏం చేస్తామంటే, ఏం చేస్తామంటే ఇతరులకు కూడా మనం చెప్పగలిగే సామర్థ్యం మనలో ఉంటుంది. అందుకనే ప్రతిరోజు మనం ఏం చేయాలంటే వ్యక్తిగతంగా ఏం చేయాలంటే మౌన ధ్యానం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? మౌన ధ్యానం చేసుకోవాలి. మౌన ధ్యానం చేసుకోవడం మాత్రమే కాకుండా కుటుంబం కనుక ఉంటే కుటుంబ ప్రార్థన కూడా చేయాలి. ఏం చేయాలి? కుటుంబ ప్రార్థన కూడా చేసుకోవాలి. కుటుంబ ప్రార్థన చేసుకోవాలి కదా. కుటుంబ ప్రార్థన చేసుకుని వాక్యం చదువుతూ ఉంటే దేవుడు మాట్లాడుతాడు. వ్యక్తిగతంగా మౌన ధ్యానంలో
మౌనంగా ధ్యానించుకుంటా ఉన్నా కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, క్యాలెండర్ వాక్యం ద్వారా కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, అలాగే దేవుడు గోడల మీద రాయబడినటువంటి వాక్యం ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడాలంటే వాక్యమే ప్రధాన కారణము, తప్ప ఇంక వేరేదంటే ఇక్కడ లేనే లేదు, వేరే ఇంక లేనే లేదు. అందుకని చెప్పేసి మనం ఏం చేయాలంటే మన ప్రతి దినములన్నీ కూడా ఆ గ్రంథాన్ని మనము చదివే వాళ్ళంగా మనం ఉండాలి, చదివే వాళ్ళంగా మనం ఉండాలి. అసలు ఇంత గ్రంథంలో ఏముంది, గ్రంథంలో ఏముంది, గ్రంథంలో ఏముంది, దేవుని వాక్యం. గ్రంథంలో ఏముంది, దేవుని వాక్యం ఉంది. గ్రంథంలో ఏముందంటే దేవుని వాక్యం ఉంది. ఇది గ్రంథం, ఈ గ్రంథంలో దేవుని వాక్యం ఉంది. ఇది ఎంత విచిత్రమైందంటే, ఇది ఎంత చిత్రమైందంటే, ఇది ఎంత అద్భుతమైందంటే, చాలా చిత్రమైంది, చాలా విచిత్రమైంది, చాలా అద్భుతమైంది. ఎందుకంటే ఇందులో 66 పుస్తకాలు ఉన్నాయి. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, 66 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధన ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, 39 పుస్తకాలు ఉన్నాయి. కొత్త నిబంధన ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, అంతే కదా, 66 39 చేస్తే 20 అదే కదా, 26 పుస్తకాలు ఉన్నాయి కదా. 27 పుస్తకాలు తర్వాత 39 పుస్తకాలు అన్ని కలిపేస్తే 66 పుస్తకాలు ఉంటాయి. ఈ 26 పుస్తకాలన్నీ కలిపేసి ఒక పుస్తకం, 26 పుస్తకాలని కలిపేసి ఒక పుస్తకం, అంటే పుస్తకంలో పుస్తకములు, అర్థం కదా, పుస్తకంలో పుస్తకములు కదా. అందుకని చెప్పేసి మనం ఇంకోటి ఏంటంటే, ఇంకోటి ఏంటంటే సిలబస్ మారదు. మారుతుందా, మారుతుందా, మారదు సిలబస్, మారదు. ఈ సంవత్సరం సిలబస్ ఇదే, వచ్చే సంవత్సరం సిలబస్ అదే, ఇంకా రాబోయే కాలంలో సిలబస్ కూడా అదే. నిన్ను పరలోకంలో చేర్చేంత వరకు కూడా మారని మార్పు చెందిన సిలబస్ ఏంటంటే బుక్స్ ఆఫ్ బుక్, ద బుక్ ఆఫ్ బుక్స్, పుస్తకాల పుస్తకం. ఈ పుస్తకాల పుస్తకం ఏం చేస్తంటే, మారని సిలబస్ కలిగి ఉండి ఏం చేస్తంటే మనము మనము అందరూ అందరూకి ప్రభువుని కలుసుకునేంత వరకు కూడా ఇది మనకు సహాయం చేసేదిగా ఉంటుంది, సహాయం చేసేదిగా ఉంటుంది. అందుకని చెప్పేసి మనం ఏం చేయాలంటే, ఏం చేయాలి, మన ప్రతిభ దినములన్నీ కూడా ఈ గ్రంథమును మనము చదివే వాళ్ళంగా మనం ఉండాలి. మన ప్రతిభ దినములన్నీ కూడా ఈ గ్రంథమును మనం చదివే వాళ్ళంగా మనం ఉండాలి, చదివే వాళ్ళంగా మనం ఉండాలి. అసలు వాక్యము మంద కాదు, మంద 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 కదా, ఎవరెవరు మాట్లాడలేదు, వాక్యం మంద మంద కదా. నేను ఆలోచన పడ్డాను, నేనేమంటా అంటే వాక్యం మంద కాదు అంటారు, మీరేమంటారు, దేవుని పక్కన పెట్టాలి, సేపు దేవుని పక్కన పెట్టద్దాం. వాక్యం మనదే కాదు, మరి ఎవరిది, మరి ఎవరిది, ఎవరిది, సార్ కావాలి. ఎన్ని కవి చెప్పారు, సార్ కావాలని ఎవరు చెప్పారు, మీరేమంటారు, వాక్యం మందా మంద కాదా, అందరా ఎవరు చదివితే వాడు కదా, ఇది జవాబు. ఏదో వాక్యం ఎవరిది, మందా మంది కదా, అంతేనా, అందుకే రెండు వచ్చినాం, ఏం కాదు మనం మనమేగా. వాక్యం ఎవరిది, దేవుని గురించి పక్కన పెట్టాం, వాక్యం ఎవరిది అంటున్నా, ఈ భూప్రపంచంలో వాక్యం ఎవరిది, అబ్బా ఇందాకి తన్నావు నువ్వు మనకి మరి ఎదురు చెప్తా ఉన్నారు. వాక్యం ఎవరిది అంటే, ఏ జనము నాకు ఇలాగూ చేసి ఉండలేదు, క్లూ ఇచ్చారు చెప్పండి, ఏ జనానికి దేవుడు ఇలాగూ చేసి ఉండలేదు, అర్థమైందా, గుర్తొస్తుందా, కోపి రాదుదామా, పాట వచ్చా, కనీసం పాట వచ్చా,
దేవునికి స్తోత్రము గానం చేయట మంచిది, పాడుకుండా ఉండి అంది. ఆ పాడుకుండా పోతే వాడు తగిలింది, ఏం తగిలింది? దేవుడు వాక్యమును యాకోబుకు తెలియజేసేను. మరి వాక్యం మందం తగింది మంద ఆయన నాకు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మంద అయితే అది అప్పుడే మంద కాదు. వాక్యం ఎవరి ఫస్ట్ టైం? యాకోబు. వాక్యం దేవుడు ఎవరికి ఇచ్చాడు? యాకోబుకి ఇచ్చాడు. అనే మాట ఎవరు చెప్పారు? ఆ పాట ఎవరైతే రాశారో ఆయనే చెప్పింది. ఎవరు చెప్పారు? దేవునికి స్తోత్రము గానం చేయటం మంచిదన్న పాట ఎవరు రాశారు? దేవునికి స్తోత్రము, గానము చేయటం మంచిది అనే పాట ఎవరు రాశారు? దావీదు రాశారు. ఎవరు రాశారు? దావీదుకి ఎత్తనే కదా, అవునా? దావీదుకి ఎత్తనే కదా. అంటే దావీదు యొక్క రెవల్యూషన్ చూడండి, దావీదు యొక్క గ్రహింపు చూడండి, దావీదు యొక్క ప్రత్యక్షత చూడండి, దావీదుకి దేవుడు బయలుపరిచిన బయలుపాటు చూడండి. యాకోబును పట్టుకొని దావీదు ఏం మాట్లాడుతున్నాడు? అయ్యా దావీదు గారు, మీరు యాకోబు గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఏం స్టేట్మెంట్ ఇచ్చారు చెప్పండి అని అంటే, యాకోబు గురించి దావీదు ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు? యాకోబు గురించి ఒక అద్భుతమైనటువంటి ఒక వర్డ్ ని రాశాడు అనమాట. ఏం రాశాడంటే, వాక్యము యాకోబు నాకు తెలియజేసేము. దావీదు తన జీవితకాలంలో, తన కీర్తన గ్రంథం అంతటిలో కూడా ఇద్దరు మనుషుల గురించి మెన్షన్ చేశాడు. ఒక ఆయన ఏమో ఆది కాండంలో ఉన్నాయన, రెండవ ఆయన ఏమో నిర్గమా కాండంలో ఉన్నాయన. ఆది కాండంలో ఎవరు? యాకోబు. నిర్గమా కాండంలో ఎవరున్నారు? మోషే ఉన్నాడు. నిర్గమా కాండంలో ఎవరున్నారు? మోషే ఉన్నాడు. ఆది కాండంలో ఎవరున్నారు? యాకోబు ఉన్నాడు. నిర్గమా కాండంలో ఎవరున్నారు? మోషే ఉన్నాడు. యాకోబు గురించి ఒకటి రాశాడు దావీదు, మోషని గురించి ఇంకొకటి రాశాడు. యాకోబుని గురించి ఒక మాట చెప్పాడు, మోషన్ గురించి ఇంకొక మాట చెప్పాడు. యాకోబు గురించి ఏం మాట చెప్పాడు? దావీదు 147వ కీర్తన, కీర్తనలో 147, కీర్తనలో 147 19వ వచనం. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయవిధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఇలాగూ చేసి ఉండలేదు. 19వ వచనంలోనే పేర్లు పెట్టాడు, 20వ వచనంలోనేమో జనము అని రాశాడు. చూసారా, దావీదు కీర్తనలో, ఈ కీర్తనలో దావీదు ఏం చెప్తాడు యాకోబు గురించి? ఏం చెప్తాడు? ఆయన తన వాక్యం యాకోబునకు తెలియజేసెను. దావీదు చెప్పిన మాట ఏంటంటే, యాకోబు తీసుకున్నాడు, యాకోబు గురించి ఏం చెప్పాడంటే, దేవుడు యాకోబుకు వాక్యాన్ని తెలియజేసాడని రాశాడు. మరి మోషేకి ఏం తెలియజేశాడు? నూట మూడవ కీర్తన, కీర్తనలో 103, 7వ వచనం చదువుదాం. 7వ వచనం చదువుదాం. కీర్తనలు 103:7. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసను. ఈ కీర్తన కూడా ఎవరిది అంటే, ఇప్పుడు దావీదు ఎంతమంది గురించి చెప్పాడు? ఇతని గురించి చెప్పాడు. ఫస్ట్ ఎవరు? యాకోబు. యాకోబు గురించి ఏం చెప్పాడు? దేవుడు యాకోబుకు ఏం తెలియపరిచాడు? వాక్యాన్ని తెలియపరిచాడు. తర్వాత నిర్గమా కాండంలో ఉన్న మనిషిని తీసుకున్నాడు, ఆయన పేరు ఏం పేరు? మోషే. కాబట్టి ఇప్పుడు ఇదే దావీదు మరలా మోషేని గురించి ఏం చెప్తున్నాడు? దేవుడు మోషేకు ఏం తెలియపరిచాడంట? మార్గం తెలియపరిచాడు. దేవుడు యాకోబుకి వాక్యం ఇస్తే మోషేకేమో మార్గం తెలియజెప్పాడన్న సంగతి ఎవరు చెప్తున్నాడు? దావీదు చెప్తున్నాడు. ఇద్దరు ఫస్ట్ ఆయన తీసుకున్నాం, ఆయన ఎవరంటే యాకోబు. యాకోబు దేవుని ద్వారా ఏం తీసుకున్నాడు? దేవుని ద్వారా వాక్యం తీసుకున్నాడు. చెప్పండి, ఇప్పుడు వాక్యము దేవుడు ఎవరికి బయలుపరిచాడు? యాకోబుకి బయలుపరిచాడు.
యాకోబును బయలుపరిచాడు. యాకోబులో నుంచి వచ్చిన వాళ్ళందరిని ఏమంటారు? యాకోబీయులు అంటారు. ఏమంటారు? యాకోబీయులు అంటారు. ఏది బాగాలేదని చెప్పేసి దేవుడు ముందుగా ఏం చేశాడు? ఈయన పేరు మార్చాడు. ఏం పేరు పెట్టాడు? ఇస్రాయేల్ అని పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, ఇస్రాయేల్ పుట్టిన వాళ్ళందరూ ఏమంటారు? మళ్ళీ యాకోబీయులు అంటారు. ఏంది ఇస్రాయేలీలు అంటారు? యాకోబు నుంచి వచ్చిన వాళ్ళందరిని యాకోబీయులు అనాలి, కానీ అలాగంటే బాగలేదు. బాగుందా? బాగుందా? అరే ఈ జాతి మొత్తం మోసగాళ్ళ జాతి, మోసగాళ్ళు బ్యాచి, మోసగాళ్ళు గుంపు అంటే ప్రపంచానికి ఎలా ఉంటది? చండాలంగా ఉంటది. అందుకని చెప్పి దేవుడు ముందుగా నేను చేశాను, సరే నువ్వు అలాంటి వాడు అయినప్పటికీ పర్లేదు, కానీ నేను నీలో ఒక మార్పు తీసుకుని వస్తానని చెప్పేసి ఆయన మార్చి ఏం చేసిన ఆయనలో ఆ కాలంలోనే తన శిలువ కార్యం చేసి ఏం చేశాడంటే, నీ పేరు ఇది కాదు ఈ రోజున, నీ పేరు ఏం పేరు తెలుసా? ఇస్రాయేలు. ఇస్రాయేలుకు పుట్టిన వాళ్ళందరిని ఏమంటారు? ఇస్రాయేలు అంటారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు వాక్యం ఎవరిలో ఉంది? ఏ జనమునకు ఆయన లాగా తెలియచేయలేదు. ఆ జనం పేరేం పేరు? ఆ జనం పేరేం పేరు? ఇస్రాయేలీయులు. వాక్యాన్ని ఆ జనానికి తెలియజేసినట్లుగా మరి ఏ ఇతర జనాలకు తెలియదు. దేవుడు ఏ జనానికి ఇచ్చాడు తన వాక్యాన్ని? ఇస్రాయేలీకి ఇచ్చాడు. ఇస్రాయేలీకి ఇచ్చాడు. ఇప్పుడు అర్థమైందా? మందా ఇస్రాయేలీందా? మంద కాదా? మంద కాదా? మంద కాదా? మంది కాదా? మంద మంద ఎట్లయింది? మంద ఎట్లయింది? సింపుల్ గా షార్ట్ కట్ లో తీసుకున్నాం. షార్ట్ కట్ అయితే కూడా వస్తాను, ఎందుకంటే టైం అయిపోయింది, టైం ఉండదు కాబట్టి. ఎక్కడి నుంచో చుట్టూ తిప్పుడు రా వచ్చేదానికంటే కొంచెం ఇట్లా చెప్తే తొందర వెళ్ళిపోతాం కదా. మంద కాదు. వాక్యం ఎవరిదంటే ఇస్రాయేలీది. ఇస్రాయేలీది ఆ వాక్యం ఎవరు? ఎవరో కాదు. ఆ వాక్యం ఎవరో కాదు. ఎవరు ఆ వాక్యం? ఎవరు? దేవుడయ్యుండే. ఆ వాక్యం ఎవరు అన్నారు? దేవుడయ్యుండే. ఆ వాక్యం ఎవరంటే దేవుడయ్యుండే. ఆ వాక్యమైన దేవుడే, ఆ వాక్యమైన దేవుడే 2018 సంవత్సరాలకు పూర్వమే శరీర దారి అయ్యాడు. ఆయన పేరు ఏం పేరు? యేసు ప్రభు. యేసు ప్రభు. ఆయన మనలో నివసిస్తే, లేకపోతే ఆయన వాక్యం మనలో ఉంటే, అప్పుడు ఆ వాక్యం మనదవుతుంది. చెప్పండి, ఎవరిదవుతుంది? ఆ వాక్యం మనదవుతుంది. మనలో ఉందా వాక్యం? మనలో ఉందా? మనలో ఉంటే ఆ వాక్యం మనదవుతుంది. మనలో ఉండాలంటే ఏం చేయాలి? లేకుంటే ఆ వాక్యం మనలో నివసించాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఆ వాక్యమైన యేసు ప్రభు, లేకపోతే యేసు ప్రభు అనబడినటువంటి వాక్యం మనలో ఉండాలంటే, మనలో నిలవాలంటే. మొన్న హెలికాప్టర్ వచ్చింది, ఆ గ్రౌండ్ లో ఆగింది. ఎక్కడ వచ్చింది? ఆగిందా? ఆగింది. నేనే చూడలేదు, ఆగింది తెలుసు. సరే, గ్రౌండ్ ఆగింది. ఏరోప్లేన్ ఉంది. ఏరోప్లేన్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? ఎయిర్పోర్ట్ లో ఉంటుంది. రైళ్ళు వచ్చేసి స్టేషన్ లో నాకు ఎప్పటిదాకా రాదు కదా, గూడ్స్ తప్ప కదా. అలాగే పక్షులు ఉన్నాయి. పక్షులు ఉన్నాయి ఎక్కడ నివసిస్తాయి? గోడలలో ఉంటాయి. గోడలలో జంతువులు ఉంటాయి. ఎక్కడ నివసిస్తాయి? గుహల్లో, అడవుల్లో నివసిస్తాయి, ఉంటాయి కదా. వాక్యం ఉంది. వాక్యం ఎక్కడ నివసిస్తాయి? ఎక్కడ నివసించాలి వాక్యం? ఎక్కడ ఉండాలి? మనలో ఉండాలి. చెప్పండి, ఎక్కడ ఉండాలి? మనలో ఉండాలి. మనలో ఉండాలంటే, మనలో ఉండాలంటే ఉందా వాక్యం? మనలో ఉండాలంటే ఉందా? ఉందా? చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయము 38వ వచనం చదువుతాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 38వ వచనం.
ఆయన అంటే తండ్రి అయిన దేవుడు ఎవరిని పంపినంటే కుమారుడిని పంపాడు. తండ్రి అయిన దేవుడు కుమారుని పంపాడు కాబట్టి పంపబడిన కుమారుడిని మీరేం చేయలేదు, నమ్మలేదు, కనుక మీరు ఆయన వాక్యం నిలిచి ఉండలేదు. కాబట్టి ఇప్పుడు వాక్యం మనలో నిలవాలంటే ఏం చేయాలి? ఇక్కడ సింపుల్ చెప్పేద్దాం, ఏం చేయాలి? యేసు ప్రభువు నమ్ముకోవాలి. యేసు ప్రభువు నమ్ముకుంటే వాక్యం ఎక్కడ ఉన్నట్టు? మనలో ఉన్నట్టు. ఇప్పుడు వాక్యం ఎవరిదైనది? ఇప్పుడు మనదైంది. వాక్యం ఎవరిదైంది? మనదైంది. అయిందా? అయిందా? అయింది. కాబట్టి వాక్యం ఎవరిలోనైతే ఉంటుందో, వాక్యం ఎవరిలోనైతే ఉంటుందో, అప్పుడు వాక్యం బట్టి వాక్యం మనదో ఉంటుంది. ఇస్రాయేలు ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత యేసు ప్రభువుని బట్టి, యేసు ప్రభువు ద్వారా మనది కూడా అయింది. అంటే ఆయన మనవాడయ్యాడు. అంటే ఆయన మన ప్రభువుని ప్రభుగా చేర్చుకున్నప్పుడు, ఆయన మన రక్షకంగా చేర్చుకుంటూ వచ్చినప్పుడు, ఆ వాక్యం అయిన యేసు ప్రభువుని మన హృదయంలో కలిగి ఉంటే, ఆయన విశ్వాసం ఉంచిన కారణాన్ని బట్టి అప్పుడు మనది, ఆ వాక్యము మనదైపోయింది. చెప్పండి, ఎవరిదైంది? మనదైపోయింది. అగస్టీన్ అనే ఉండడం మంచి సేవకుడు ఉన్నాడు. అప్పుడు చాలా కాలం, చాలా కొన్ని శతాబ్దాలకు ముందు ఇంగ్లాండ్ లో అగస్టీన్ అనేటువంటి ఒక దైవజనుడు ఆయన ఉన్నాడు. ఆయన బైబిల్ గురించి ఒక విషయం చెప్పాడు. బైబిల్లో ఎన్ని నిబంధనలు ఉన్నాయి? బైబిల్ యొక్క టెక్స్ట్ బుక్ను బట్టి ఎన్ని నిబంధనలు, పుస్తకాన్ని బట్టి ఎన్ని నిబంధనలు? అంతే, ఎన్ని నిబంధనలు? రెండు నిబంధనలు. ఒకటేమో ఒకటేమో పాతది, రెండోదేమో కృతది. నిబంధనలు చాలా ఉన్నాయి. ఆదాము నిబంధన అని, నోవాము నిబంధన అని, అబ్రహాము నిబంధన అని, తర్వాత ఏదైన నిబంధన అని, తర్వాత ఇలాగా 7 రకాల నిబంధనలు ఉన్నాయి. అది వేరే విషయము. కానీ గ్రంథంను బట్టి చూస్తే బైబిల్లో ఎన్ని నిబంధనలు ఉన్నాయి? 2 నిబంధనలు ఉన్నాయి. ఒకటేమో పాత నిబంధన, రెండోదేమో కృత నిబంధన. ఇప్పుడు నేను ఎవరి గురించి చెప్తున్నాను? అగస్టిన్ గురించి చెప్తున్నాను. సెయింట్ అగస్టిన్ అనే ఆయన ఈ 2 నిబంధనల గురించి ఒక మాట చెప్పాడు. ఒకటేమో పాత నిబంధన, రెండోదేమో కృత నిబంధన. పాత నిబంధన గురించి ఏం చెప్పాడంటే, ఈ పాత నిబంధన అంతా కూడా కృత నిబంధన చేత వివరించబడుతున్నది అని చెప్పాడు. అలా చెప్పంటారా, ఈ పాత నిబంధన అంతా కూడా కృత నిబంధన చేత వివరించబడుచున్నది అని చెప్పాడు అన్నమాట. ఎందుకంటే పాత నిబంధనలో యేసు ప్రభువారు నీడగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? నీడగా ఉన్నాడు అంటే ఛాయగా ఉన్నాడు. ఛాయ అంటే నీడ అన్నమాట. షాడో. పాత నిబంధనలు యేసు ప్రభువారు ఎలాగ మనకు కనిపిస్తాడంటే ఛాయారూపకంగా కనిపిస్తున్నాడు. అంటే పాత నిబంధన అంతా కూడా కృత నిబంధన చేత వివరించబడుతున్నది. కృత నిబంధన లేకపోతే పాత నిబంధన అర్థం చేసుకోవడం కష్టము. కృత నిబంధన లేకపోతే పాత నిబంధనలో ఉన్న యేసు ప్రభువును దొరకపడడం కష్టము. అర్థమైందా? కృత నిబంధన లేకపోతే పాత నిబంధనలో ఉన్న యేసు ప్రభువును కనుక్కోవడము కష్టము. అందుకని చెప్పేసి పాత నిబంధన అంతా కూడా కృత నిబంధన చేత వివరించబడుచున్నది అని చెప్పాడు. మరి కృత నిబంధన గురించి ఏం చెప్పాడు? కృత నిబంధన అంతా కూడా పాత నిబంధనలో ఇబడి ఉన్నది అని చెప్పాడు. బాగుందా? అర్థమైందా? ఏమర్థమైంది? ఏదో లేదు, అర్థమైంది నాన్న అన్నట్టు కాదు. రెండు విషయాలు ఒక మాటలో ఒక లైన్ లో చెప్పేసుకోవచ్చు. పాత నిబంధన అంతా కూడా కృత నిబంధన చేత వివరించబడుతున్నది, అదొక లైన్. కృత నిబంధన అంతా కూడా పాత నిబంధనలో ఇవ్వబడుతున్నది అనేది ఇంకొక లైన్. అర్థమైందా? చెప్పండి చూద్దాం. కృత నిబంధన కృత నిబంధన చేత వివరించబడింది. కృత నిబంధన పాత నిబంధన గ్రంథంలో ఇవ్వబడింది. బాగా చెప్పారే, అంతే ఇంకే ఉంటది కదా.
అదనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు అదే వాక్యం మనలో నిలవాలంటే ఎవరు పని చేయాలం, ఏం పని చేద్దాం, ఏం చేయాలి, నమ్మాలి, నమ్ముదామా, ఎవరు నమ్ముదాం, యేసు ప్రభువుని నమ్ముదాం. అసలు నువ్వు ఎవరు అయితే ఇంత పని చేస్తావో ఇంత పని చేయాలి అని నువ్వు గ్రహించగలిగితే కదా అది మన మనము ఏం చేయాలంటే అలాంటి వారంగా ఆయన నమ్మాలి. తండ్రి ఎవరినైతే పంపాడో ఆ పంపిన ఆయనను కనుక నమ్మితే అప్పుడు ఆయన వాక్యానికి మనలో చోటు ఉంటుంది. అని చదివేం కదా, ఇంకొక చదవండి, అందరికి అర్థమయ్యేటట్టుగా, ఎవరైనా ఒకరు గట్టిగా దగ్గరగా చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 38వచనం, ఆయన ఎవరిని పంపినో ఆయనను మీరు నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. ఇప్పుడు పాజిటివ్ గా చెప్పుకుందాం, మనలో నిలిచి ఉండాలంటే ఏం చేయాలి, నమ్మాలి. నిలిచి ఉండాలంటే ఆ పని చేయాలి. ఇంకా ఇంకో రెండే విషయము, మనలో ఆయన వాక్యం నిలిచి ఉండాలంటే ఇంకో పని చేయాలి. ఏం పని చేయాలి సార్, ఏం పని చేయాలి, అది కూడా చదువుదాం. చదవండి ఎవరైనా తీసిన వాళ్ళు. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదవండి. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, మనము పాపం చేయలేదని ఒక్కొక్కని చెప్పుకుంటే ఆయనను అబద్ధికునిగా చేయవారు మగదుము మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. ఇప్పుడు చెప్పండి, ఆయన వాక్యం మనలో ఉండాలంటే అమ్మా అయ్యా ఎన్ని పనులు చేయాలి, ఏం పనులు చేయాలి, ఒకటి పాపం ఒప్పుకోవాలి, రెండోది ఏం చేయాలి, ఏం చేయాలి, యేసు ప్రభుని నమ్మాలి. యేసు ప్రభుని అందరి విశ్వాసమే నమ్మాం కదా, యేసు ప్రభుని సరే అంత బాగానే ఉంది, కానీ ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఏం చేయాలి, ఆ విశ్వాసాన్ని కాపాడుకో, నేను విశ్వాసం కాపాడుకుంటేనే, ఎవరు చెప్పారన్నమాట, ఆయననే చెప్పారు, ఇంకా మనం చెప్పొద్దా. 5 సంవత్సరాలు అయిపోయింది కదా, నా విశ్వాసం పోగొట్టుకుంటుంది అనేది మన సంగతి కాదు కదా. కడల మట్టుకు చివరి వరకు కూడా మనం ఏం చేయాలంటే విశ్వాసమును కాపాడుకోవాలి. కాపాడుకోవడం నేర్చుకుంటే దేవుడే మనమే మన బాధ్యత ప్రకారంగా కాపాడుకోవడం నేర్చుకుంటే దేవుడేమో దేవుని యొక్క బాధ్యత ప్రకారంగా ఆ విశ్వాసాన్ని రెట్టింపు చేస్తాడు. చెప్పండి ఏం చేస్తాడు, రెట్టింపు చేస్తాడు. రెట్టింపు చేసేది ఎవరి బాధ్యత, కాపాడుకునేది ఎవరి బాధ్యత, మన బాధ్యత. కాపాడుకోవడం నేర్చుకున్నప్పుడు దేవుడు తన పని దాన్ని చేస్తాడు ఎవరిలో, మనం ఏం చేస్తాడు దేవుడు, మన విశ్వాసాన్ని కాపాడుకోవడం నేర్చుకుంటాం అనుకోండి, నేర్చుకుంటే కాపాడుకుంటున్నాం అనుకోండి, దేవుడు తన యొక్క బాధ్యత ప్రకారంగా దేవుడు ఏం చేస్తాడు, మన యొక్క విశ్వాసాన్ని రెట్టింపు చేస్తాడు. అప్పుడు దేవుడి వాక్యం ఎవరిలో ఉంటుంది, మనలో ఉంటుంది. సరేనా, తర్వాత ఇంకొక వచనం చదివాం కదా, ఏం చదివాము, మనలో నేను పాపం చేయలేదని చెప్పుకుంటే, నేను ఎప్పుడు పాపం చేశాను, అసలు మన జీవితమే పాపములతో ఒప్పుకున్న నాటి నుండి స్టార్ట్ అయింది. సిలువలు చెప్తా, సిలువ దగ్గర సిలువను సమీపించి సిలువ దగ్గర మనం ఎప్పుడైతే పాపములు ఒప్పుకున్నామో అప్పటి నుండి మన క్రైస్తవ జీవితం ప్రారంభించబడింది, మన విశ్వాస జీవితం అనేది ప్రారంభించబడింది. యేసు ప్రభు దగ్గర మన పాపములు ఒప్పుకున్నప్పుడు ప్రభు మనం ఏం చేశాడు, ఆయన నమ్మదగిన వాడు నీతి మొదలు కాబట్టి ఆయన మన పాపములను క్షమించాడు, క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రంగా చేశాడు, పవిత్రంగా చేశాడు అన్నా. ఇది జరిగి ఎప్పుడో 1996వ సంవత్సరంలో గుంటూరు జిల్లా కొమ్మూరు అనే గ్రామంలో రమేష్ బాబు అనే వ్యక్తి ఎప్పుడో ఇలా పాపాలు ఒప్పుకొని రక్షించబడాడు కదా, మరి అప్పటి నుంచి ఇంకా ఒప్పుకోవాలా, ఏదైనా మళ్ళీ చెప్పు నాకు అర్థం కాలేదు మళ్ళీ చెప్తా. 1996వ సంవత్సరంలో రమేష్ బాబు అనే ఈ వ్యక్తి గుంటూరు జిల్లా కొమ్మూరు అనే విలేజ్ లో యేసు ప్రభువుని విశ్వాసం ఉంచిన మొదటి దినాన పాపములు ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడి పాపములు ఒప్పుకున్నా కారణాన్ని బట్టి యేసు ప్రభువు తన యొక్క కనికరాన్ని బట్టి పాపములు క్షమించాడు కాబట్టి దేవుని వాక్యం నిలుస్తుంది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా
పాపములు పాపములు క్షమించు ప్రభు పలానా పాపములు అని చెప్పేసి చెప్పకూడదా? చెప్పకూడదా? ఏం పాపాలు? ఏం పాపాలు? చాలా మంది అనుకుంటారు నేను ఎప్పుడో పాపాలు ఒప్పుకున్నాను కదమ్మా మరలా పాపాలు ఒప్పుకోమని చెప్తావు ఏంటో నాకేం అర్థం కావట్లేదు ఏంటన్నా అని చెప్పేసి చేతులు ఎదిరించుకోవద్దు. ఏం చేయాలి? ఏ పాపాలు ఉన్నాయి? నిన్ను అగ్ని గుండానే తీసుకుని వెళ్ళేటువంటి పాపములు యేసుప్రభు గారు ఎప్పుడో క్షమించాడు. ఆ పాపముల కొరకు ఎప్పుడు యేసుప్రభు గారు ఎప్పుడో రక్తం కార్చాడు. వేరు వేరు రకాలైన పాపాల కొరకు కూడా యేసుప్రభు గారు ఎప్పుడో రక్తం కార్చాడు, ప్రాయశ్చిత్తం చేస్తూ వచ్చాడు. అయితే అయితే మొట్టమొదటిన ఏ పాపం అయితే నేను తీర్పులోకి తీసుకుని వస్తున్నాను చెప్పేసి నీకు నువ్వు అర్థం చేసుకుని ఒప్పుకున్నావో అప్పటి నుంచి కూడా ఇంకా వేరు వేరు రకాలైన పాపాల గురించి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అది వాటిని నీవు ఆహ్వానించకపోయినా కూడా అవి నీ జీవితంలోనికి చొరబడాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటాను. కాబట్టి నువ్వేం చేయాలంటే ప్రతిరోజు వాటిని గురించి నువ్వు చాలా జాగ్రత్త వహించాలి. ఇంతకు ఏం పాపాలన్నా పాపాలు చెప్పాడు. ఏంటి అంటే సులువులో చిక్కన పెట్టే పాపాలు చెప్పమే. ఏం పాపాలు? సులువుగా చిక్కలు పెట్టే పాపాలు. నువ్వు ఆత్మీయ జీవితం ప్రభు కొరకు నడుస్తూ ఉంటావు, పరిగెత్తా ఉంటావు కానీ ఒకనొక సందర్భంలో వచ్చేసరికల్లా ఏదో ఒక రకమైన పాపం నేను పట్టేస్తుంది, కాలు పట్టుకుంటుంది. అక్కడేమో దేవుడు నిన్ను పిలుస్తూ ఉంటాడు, కమాన్ రా, వచ్చేయి. దేవుడు మాత్రమే కాకుండా ఈ విశ్వాస రేసులో ఎవరైతే పరిగెత్తి విన్ అయ్యారో వాళ్ళందరూ సాక్ష్య సమూహంగా చుట్టూ ఆ స్టేడియం నిండా ఉంటారు. కానీ నువ్వేమో విశ్వాసం అనే ట్రాక్ ఉన్న పరిగెత్తా ఉంటావు, కానీ సులువుగా చిక్కులు పెట్టే పాపమేమో నీ కాలు పట్టుకుంది. నువ్వు పరిగెత్తాలని చెప్పి ట్రై చేస్తా ఉంటావు. ఎందుకు తెలుసా? వాళ్ళందరూ నేను ఎంకరేజ్ చేస్తా ఉన్నారు, వాళ్ళందరూ నిన్ను ప్రోత్సహిస్తా ఉన్నారు. పైన ఉన్నటువంటి దేవుడు కూడా నిన్ను ప్రోత్సహిస్తున్నాడు, నీకు వాగ్దానం ఇస్తున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు. కానీ నువ్వు ఈ మోటివేషన్ దెబ్బకు నువ్వు పరిగెత్తాలని చెప్పి ఎంతో తీవ్రంగా ఆత్రంగా ఉంటావు కానీ ఏదో పట్టుకుంది, ఏదో వెనకకు లాగుతుంది. దాన్ని ఏమంటారంటే సులువుగా చిక్కులు పెట్టే ఆ పాపం ద్వారా మరకానికి పోరు కాని నువ్వు విశ్వాస జీవితంలో ఎదగడానికి టైం ఎక్కువ పడుతుంది. ఏమవుతుంది? నీ విశ్వాస జీవితంలో నువ్వు ఎదగడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. అందరే మరి రేసులో పరిగెత్తా ఉంటే నువ్వేమో చిక్కబడిపోయి కాలు పట్టి ఏదో పట్టుకుంటుంది. పరిగెత్తాలని చెప్పి నీకు ఆశ ఆతురంగా ఉంటుంది, కానీ నువ్వు పరిగెత్తలేకపోతా ఉన్నావు. అన్నానకి బైబుల్ చదవాలన్నా చాలా కోరిక ఉంది, కానీ ఎందుకో చదవలేకపోయి ఎందుకో అనే ప్లేస్ లో ఏమో తెలుసా? చుడుగా చిక్కులు పెట్టే పాపం ఉంది. ఏ రోజు ఎట్లయినా సరే నేను చర్చికి వెళ్ళాలి అని ఆత్రం మాత్రం గుండె నిండా ఉంటది, కానీ వెళ్ళలేకపోతా ఎందుకో నాకు తెలియని కారణం ఏంటంటే ఆ ఎందుకో అన్న ప్లేస్ లో నేను పట్టుకొని ఉంది. ఈ రోజు నేను కంపల్సరీగా నేను బలంలో పాల్గొనాలి అనుకుంటా, ఇంటి దగ్గర అనుకుంటా, ప్రతి రోజు అనుకుంటా, కానీ వచ్చిన రోజున పాల్గొనలేదు. కారణం ఏంటంటే ఎందుకో పాల్గొనలేకపోతే వచ్చిన కారణం ఏంటి తెలుసా? అందులోనే ఉంది, పట్టుకొని ఉంది. ఈ పాపాలని ఆత్మీయ జీవితంలో నువ్వు విశ్వాసం ఎదుగు బలపడం ఎదుగు నీకు సహకరించడం లేదు, పట్టుకొని పీడిస్తున్నాయి. నీకు మాత్రం ఆశ మాత్రం మెండుగా ఉంది, కానీ నువ్వు ఆత్మీయ జీవితంలో దేవుని కొరకు దూసుకొని లేకపోతున్నావు. నువ్వు పరిగెత్తలేకపోతా ఉన్నావు. ఆత్మీయ జీవితంలో నేను దేవుని కొరకు ఎంతో చక్కగా ఎదగాలని చెప్పి నీ కోరిక ఉంది, ఆశ ఉంది, కానీ నువ్వు అలా చేయలేకపోతున్నావు. కారణం ఏంటంటే ఏదో పట్టుకొని ఉంది. అది నీకు కనబడతదా అంటే కనబడదు. దాని పేరు ఏం పేరు అంటే చెప్పండి, ఏం పేరు? సులువుగా చిక్కులు పెట్టే పాపం. పరిశుద్ధాత్మ దేవునికి మెండుగా సహాయం చేస్తూ ఉంటాడు. ఆయన ద్వారా తెలుసుకొని ఫలాంది అని చెప్పేసి కన్ఫర్మ్ అయినప్పుడు ఫలానా దాని ద్వారా నేను ఆత్మీయ జీవితం నేను ఎదగలేకపోతున్నా అని చెప్పేసి పరిశుద్ధాత్మ ద్వారా నీకు కన్ఫర్మ్ అయినప్పుడు నిశ్చయమైనప్పుడు వెంటనే యేసు ప్రభువును సంప్రదించి ఆయన సిలువ దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని ఆయన రక్తంతో కడగబడితే ఆ రోజున నీకు విడుదల. అప్పుడు దేవుని వాక్యం నీ గుండె నిండా నిండిపోయి
దేవుని వాటి మీ హృదయం నిండా నిండుతుంది కదా. యేసయ్య నాలో ఈ బలహీనత ఉంది నన్ను క్షమించువా, నాలో ఈ పాపం ఉంది నన్ను క్షమించువా. ఈ పాపాలు నేనేం నరకానే తీసుకుపోయేవి కాదు, కాకపోతే ఆత్మీయ జీవితంలో నీవు పరిగెత్తకుండా చేస్తా చూసారా ఇదే అనమాట. ఆత్మీయ జీవితంలో నీవు ఎదగకుండా చేస్తా చూసారా ఇదే అనమాట. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ ధర్మం చక్కగా ఫైండ్అవుట్ చేసుకోవాలి. ఫైండ్అవుట్ చేసుకొని ఏం చేసుకోవాలంటే కన్ఫామ్ గా దేవుని దగ్గర చక్కగా ఒప్పుకోవాలి. ఒప్పుకొని ఏం చేయాలంటే చక్కగా నువ్వు క్లియర్ కావాలి. క్లియర్ అయిపోతే చక్కగా అప్పుడు ఏమైందంటే అప్పుడు దేవుని వాక్యం మనలో నిండుతుంది. దేవుని వాక్యం ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడు వాక్యం ఎవరిది చెప్పండి, వాక్యం ఎవరిది అప్పుడేమో, వాక్యం ఎవరిది యాకోబుది, ఇశ్రాయేలుది. ఇశ్రాయేల్ యొక్క ఆధిక్యత ఏంటి? ఇస్రాయేల్ యొక్క ఆధిక్యత ఏంటి? వాక్యం అనే కాన్సెప్ట్ బట్టి చెప్పాను. ఇస్రాయేల్ యొక్క ఆధిక్యత ఏంటి? వాళ్ళలో ఉన్న వాక్యము, వాక్యం వాళ్ళలో ఉన్నట్టుగా మనలో వాళ్ళకే మనకు తేడా అది, అంతే సింపుల్. వాళ్ళలో వాక్యం ఉంది, మనలో వాక్యం లేదు. ఆ వాక్యంలో ఉన్న వాక్యాలన్నీ వాళ్ళవే మాయ కాదు. ఆ వాక్యం ఇచ్చిన దేవుడు వాళ్ళ దేవుడే, మన దేవుడు కాదు. ఆ వాక్యంలో ఉన్న నిబంధన వాళ్ళదే, మంద కాదు. ఎంత తేడానా? అర్థమైందో వాళ్ళకి మన తేడా ఏంటో. అలాంటప్పుడు వాళ్ళు మనకలాగా మారాలా, మనం వాళ్ళకిలాగా మారాలా? వాళ్ళు మనకలాగా ఎన్నడం మారరు, వాళ్ళ అంతే కదా, మనమే వాళ్ళలాగా మారాలి. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి వాళ్ళకి మనకి ఏదో మధ్యది కూడా ఉంది చెప్పండి. ఏం కూడా ఉంది? మధ్యము గుమరా, మధ్యము కూడా. వాళ్ళు వాళ్ళే, మనం మనమే. మధ్యలో అడ్డు కూడా ఉంది. వాళ్ళు ఎవరంటే దేవుని యొక్క జనాంగం, మనం ఎవరమంటే అన్నిలో. వాళ్ళేమో దేవుని సొంత ప్రజలు, మనమేమో అన్నిలము. అందుకంటే ఈ ఉభయలను ఇద్దరిని ఏకం చేయడానికి గుర్తుపెట్టుకోండి. ఈ ఉభయలను అంటే ఉభయలు అంటే ఇద్దరిని, ఇద్దరు అంటే ఎవరు? మనలను ఏకం చేయడానికి. ఏకం ఎప్పుడు వెళ్తారు? మధ్యలో లేకపోతే. ఏది లేకపోతే? మద్యం కూడా లేకపోతే. దీన్ని పగలగొట్టాలి. ఏం చేయాలి అప్పుడు? ఏం చేయాలి? గడ్డపరేసి తాగబట్టి పైన కాదు అది పగలదు. అందుకని చెప్పేసి యేసుప్రభు ఏం చేశాడంటే తన సిలువ ద్వారా పగలగొట్టాడు. ఏం చేశాడు? తన సిలువ ద్వారా పగలగొట్టాడు. అందుకని యేసుప్రభు సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన కారణాన్ని బట్టి ఈ మద్యం కూడా పడగొట్టబడింది. ఉభయలు ఏకమైపోయారు. వాళ్ళలో ఉన్న వాక్యం ఎవరిలో ఉంది ఇప్పుడు? ఎవరిలో ఉంది? మనలో ఉంది. వాళ్ళలోనేమో వాళ్ళలోనేమో ఛాయారూపకంగా ఉన్న క్రీస్తును వాళ్ళు ఈ రోజు వరకు కూడా ఐడెంటిఫై చేయడం వాళ్ళకి చేత కాలేదు. ఇప్పుడైతే మనమైతే డైరెక్ట్ గా ఇప్పుడు ప్రత్యక్షంగా యేసుప్రభు వారిని మన ఆత్మీయ నేత్రాలతో, మన హృదయ నేత్రాలతో ఆయన మనం చూడటం లేదా? చూడటంలే మన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. యేసుప్రభుని యొక్క ప్రత్యక్ష మనకు దొరికింది. రక్షణ యొక్క సత్యం అర్థమైపోయింది. మన యొక్క గమ్యం ఏంటో అర్థమైపోయింది. మన యొక్క నడక ఎలాంటిదో మనకు అర్థమైపోయింది. ఈ లోకంలో ఎలాగ జీవించడం నాకు అర్థమైపోయింది. నా యొక్క అంతిమ స్థితి ఎలా ఉంటుందో తెలిసిపోయింది. ఎవరిగా నేను ఏం చేయబోతున్నా నాకు తెలిసిపోయింది. ఇంకేంటి నాకు భయం అన్నట్టుగా ఉంది మన సంగతి కదా. అదే సంగతి. కాబట్టి ఆ కాలంలో వాక్యం వ్యాపకిస్తే ఈ కాలంలో నీకు నాకు అందరికి ఇవ్వడానికి ఆ ప్రేమ గల ప్రభు ఇష్టపడుతూ వచ్చాడు. కాబట్టి రెండు పనులు చేయాలి. ఒకటోది ఏంటంటే ఆయన వాక్యం నిండుగా పూర్ణంగా సమృద్ధిగా మన హృదయాల్లో నిలవాలంటే రెండు పనులు మనం చాలా జాగ్రత్త చేసుకోవాలి. ఒకటోది ఏంటిది మన హృదయంలో ఆయన వాక్యము నిండుగా నిలవాలంటే ఏం చేయాలి దేవుని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నువ్వు చేయాల్సిన పని ఒక్కటే, నువ్వు కాపాడుకోవడం నేర్చుకో. దేవుడు దాన్ని మల్టిప్లై చేయకపోతే అప్పుడు చూద్దాం. సరేనా ఒక చిన్న పిల్లడు ఉన్నాడు. ఆ పిల్లోడికి 10 రూపాయలు ఇచ్చావనుకోండి, 10 రూపాయలు ఇస్తే
ఏం చేస్తాడు, ఏం చేస్తాడు చెప్పండి, ఏం చేస్తాడు, ఏం చేస్తాడు చేస్తాడు. కొంచెం ఎదిగారనుకోండి, ఎదిగిన తర్వాత 10 రూపాయలు ఇచ్చామనుకోండి, ఏం చేస్తాడు, ఏం చేస్తాడు, అక్కడే పోతాడు. ఎప్పుడు పోతాడు సార్, ఆ 10 రూపాయలని బడ్జెట్ తయారు చేస్తాడు. ఏం చేస్తాడు, ఆ 10 రూపాయలకు బడ్జెట్ తయారు చేస్తాడు. బడ్జెట్ తయారు చేస్తాడు, బడ్జెట్ తయారు చేసి ఇంత ఈ 2 రూపీస్ లేకపోతే 1 రూపీ దేని ఖర్చు పెట్టాలి, ఇంకా దీని 9 రూపాయలు, ఆ 9 రూపాయలు ఇంకో 1 రూపాయి దేని ఖర్చు పెట్టాలి, ఇంకా ఇంకో 1 రూపాయి ఉంది, 6 రూపాయలు దేని ఖర్చు పెట్టాలి, మొత్తం అన్నిటికీ స్పెండ్ చేస్తే బడ్జెట్ అయిపోయాయి. సరేనా, చిన్నగా ఉన్నప్పుడేమో కాపాడుకోవడం నేర్చుకోలేకపోయినాడు, పెద్దగా అయిన తర్వాత దాన్ని ఎలిమెంట్ తెలుసుకొని కాపాడుకున్నాడు. కాపాడుకుంటే కాపాడుకుని బడ్జెట్ తయారు చేసుకోవడం నేర్చుకున్నాడు కాబట్టి రెండోసారి వాడు నాన్న ఏం చేస్తాడంటే 2 10 రూపాయలు ఇవ్వడానికి మనసు వస్తాడు, రాదా, వస్తా రాదా, అది చించేసాడు అనుకో, రెండోసారి ఇస్తాడా, ఇవ్వడు కదా, చించేస్తే రెండోసారి ఇవ్వడు. చించకుండా దీన్ని ఎలాగ ఖర్చు పెట్టాలో ఖర్చు పెట్టేస్తే ఈసారి 10 రూపాయలు కాదు ఇచ్చేది 20 రూపాయలు ఇస్తాడు ఇవ్వడా. అలాగే నేను ఆ జీవితంలో యేసు ప్రభు వారి యొక్క విశ్వాసం, దేవుడు మనకిచ్చిన విశ్వాసం మనం కాపాడుకోవడం నేర్చుకుంటే దాన్ని ప్రభు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి, ఏం చేస్తాడు, రెట్టింపు చేస్తాడు. అర్థమైందా? ఇప్పుడు నీ జీవితంలో ఎంతగా విశ్వాసం అయితే రెట్టింపవడం నువ్వు అనుమతిస్తావో ఆ దాన్ని ఆధారం చేసుకొని దేవుని మాకి నీ హృదయంలో మెండుగా మెండుగా నివసిస్తుంటే అవునా. రెండోది ఏంటంటే నాలో పాపాలు ఏమి లేవు, అసలు నేను పాపమే చేయని, నేను చాలా మంచి పర్ఫెక్ట్ మ్యాన్ అని చెప్పి అనుకోకూడదు. యేసు ప్రభుని కలుసుకుంటేనే మనం పర్ఫెక్ట్ అవుతాం. ఈ లోపల అంటుకునే అంటుకుంటానే ఉంటాయి, కడుక్కునే ప్రోగ్రామ్ మనం కడుక్కుంటూనే ఉండాలి, దులుపుకుంటూనే ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, మంచిగా ఉండాలి. ఈ కార్యక్రమాన్ని మనం కదా కలిగి ఉంటే ప్రమాణాలు పలానా బలహీనత ఉంది దాన్ని క్షమించువా, ప్రవణాలో పలానా యొక్క పాపం ఉంది దాన్ని క్షమించవా, ప్రవణాలో పలానా విషయం ఉంది దాన్ని క్షమించవా. ఎప్పుడు దేవుడు మన ఎందుకు ఎప్పుడు సంతోషిస్తాడంటే ప్రభు ఐ యామ్ వెరీ సారీ ప్రభు అంటే అప్పుడు మన ఎందుకు ఆనందిస్తాడు. మనమేమో నేను ఎప్పుడు చేసాను దేవుడు అంట అంటే అదే కదా. యేసు ప్రభువ పరలోకం నుంచి ఒక్కసారి కింద చూస్తే ఏం కనబడుతుంది తెలుసా, ఏం కనబడుతుంది, ఏం కనబడుతుంది, అక్కడ ఆగేందుకు మనం ఏరోప్లేన్ ఎక్కి పైకి పోయినా, పైకి పోయి కింద చూస్తే ఎవరు కనపడరు, కనబడతారా, ఎవరు కనపడరు. యేసు ప్రభుకై దేవుడి దగ్గర పరలోకం నుంచి ఒక్కసారి కిందకు చూస్తే ఏం కనబడి తెలుసా, వాతావరణం కనబడదు ఆయనకి, పాతాళం కండిక పై ఎక్కడో మనం ఉన్నాం ఉపరితలం మీద, మనం కనపడతాం లేదా, మనం కనపడతాం. ఇంతగా ఆయన కథ దృష్టి అంత నిష్కళంకంగా ఉంటే నేను ఇప్పుడు తప్పు చేశాను ప్రభు అన్నాం అనుకోండి, ఆ సంగతి కూడా దేవుడికి తెలీదా తెలుస్తుంది. మరి ఎందుకు దాచిపెట్టుకుంటావు, అందుకని చెప్పేసి మనం ఏం చేయాలంటే మనం ఎప్పటికప్పుడు మన ప్రభు దృష్టిలో ఎప్పటికప్పుడు మనం ఎలా ఉండాలంటే క్లీన్ గా ఉండాలి. చెప్పండి ఎలా ఉండాలి, క్లీన్ గా ఉండాలి. యేసు ప్రభు మన నాయన ఎవరు, మన నాయన మన అప్ప ఎవరు చెప్పండి, మన అప్ప అంటే మన తండ్రి, మన నాయన, మన నాయన దగ్గర పోకుండా ఇంకెవరి దగ్గర పోతాం, నాయన సారీ నాయన అంటే దేవుడు మనం కొడతాడా. ఆయన ఎంత ప్రేమ గల వాడంటే ఆ ప్రేమ ఇంతకు రుచించాలంటే ఆయన దగ్గరికి వెళ్ళి నాయన నన్ను క్షమించిన ఆయన అంటే అప్పుడు దేవుడు ఎంత ప్రేమ గలవాడో అప్పుడు నీకు తెలుస్తుంది. అలా కాకుండా ఏంటి నాయన నేను ఎప్పుడు చేశాను నాయన అన్నా అనుకోండి ప్రేమ కాదు నీకు తెలిసేది, ఆయన తీర్పు ఏంటో నీకు తెలుస్తుంది. వాడు బాబు అర్థమైందా, ఆయన పవర్ ఏంటో ఆయన భయంకరత్వం ఏంటో నువ్వు తెలుసుకోవాలంటే నేను ఎప్పుడు తప్పు చేసాను నాయన నేను అన్నా అనుకోండి
అదేలేదురా అని చెప్పేసి అప్పుడు దేవుడు ఏం చేస్తానంటే నేను ఎంత తీర్పు తీరుస్తానో చూడండి చెప్పేసి తీర్పు తీరుస్తున్నాను అంటే అట్టుకోలేం అట్లా కాదు నాయన మనకు క్షమించిన ఆయన అన్న అనుకుంటే అప్పా దేవుని ప్రేమ ఏంటి అప్పుడు నువ్వు రచించగలవు కదా. ఈ అభ్యాసం అంతా ఎందుకు చేయాలంటే వాక్యం మనలో ఉండాలి. చెప్పండి ఎలా ఎక్కడ ఉండాలి? వాక్యం మనలో ఉండాలి. రెండవది ఆయన విశ్వాసాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అప్పుడు వాక్యం మనలో ఉంటుంది. ఈ మనలో ఉన్నటువంటి ఈ వాక్యమును చేతపరచుకొని ఈ వాక్యాన్ని పట్టుకొని ఈ వాక్యాన్ని బట్టి మన హృదయం అనే సామ్రాజ్యాన్ని పరిపాలన చేసుకుంటే నిండు నెమ్మది, నిండు శాంతి, నిండు ప్రశాంతత మన గుండె నిండా ఉంటుంది. నీకు ఎన్ని కష్టాలైనా రాని, ఎన్ని బాధలైనా రాని, చూసే వాళ్ళంతా నిన్ను ఏమంటారంటే వీటికి చాలా కష్టాలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, వీటి సంగత అయిపోయింది అనుకుంటారు ఎవరు చూసేవాళ్ళు. కానీ నీకు ఏం కాదు. ఎందుకు తెలుసా? లోపలేముంది? చూసే బాహ్య ప్రపంచానికి వీళ్ళ సంగతి అయిపోయింది, వీళ్ళ సంగతి కొలాప్స్ వీళ్ళ సంగతి అయిపోయింది, వీళ్ళ సంగతి ఇంతే అని చెప్పేసి అమ్మకాన్ని అనుకున్నట్టుగానే ఉంటది. కానీ వాక్యం నిన్న ఏం చేస్తుందంటే అనుకున్న వాళ్ళకి విచిత్రం చేసి చూపిస్తుంది. అప్పుడు లోకం అద్దరిపోతుంది అనమాట. అని మళ్ళీ ఉంటే అని అడుగుంటుంది కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మనలో ఏముండాలంటే వాక్యం ఉండాలి. అందుకని చెప్పేసి మనము వాక్యాన్ని మనం ప్రతి దినములన్నీ వాక్యము చదువుతూ ఉండాలి. ప్రతి దినాలన్నీ వాక్యం మనము చదువుతూనే ఉండాలి. అంతే, ప్రతి దినాలన్నీ మనం వాక్యం చదువుతూ ఉండాలి. ఎందుకయ్యా ప్రతి దినాలను వాక్యం చదవాలి? వాక్యం ఏముంది తెలవాలంటే వాక్యానికి కొన్ని పేర్లు ఉన్నాయి, ఆ పేర్లన్నీ మనం చదువుకున్నాం. ఆ పేర్లను బట్టి ఆ వాక్యము మనలో కార్యం చేస్తుంది. చూద్దాము వరుసగా. వాక్యానికి ఉన్న మొదటి పేరు ఏం పేరంటే అసలు అయ్యా ఇంతకు ఏ వాక్యము చూద్దాం. మొదటిదిగా సత్యవాక్యము చెప్పండి. ఏ వాక్యము? సత్యవాక్యము చూద్దాం. సత్యవాక్యం అనే మాట బైబిల్ ఎక్కడ రాయబడిన సరే మనం చూద్దాం. సత్యవాక్యం, ఈ సత్యవాక్యం మనం ఏం చేసింది? సత్యవాక్యం ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మీరును ఏ వాక్యం అంటమ్మా? సత్యవాక్యం. ఎంత వచ్చింది కదా, చదివారు కదా. ఆ వాక్యానికి ఉన్న మొదటి పేరు ఏం పేరు? సత్యవాక్యము. ఆ మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడుతుంది కదా. ఏ వాక్యం అంటే సత్యవాక్యం. సత్యవాక్యం ద్వారా మనం ఏం చేయబడ్డాం? సత్యవాక్యం అంటే ఏంటి? సత్యవాక్యం అంటే అనగా మీ రక్షణ సువార్త. సత్యవాక్యం అంటే ఫస్ట్ టైం నిన్ను అసలు యేసు ప్రభువులను నడిపించడానికి యేసు ప్రభువు గారు తన వాక్యాన్ని ఎలాంటి వాక్యంగా ఉపయోగించాడు? సత్యవాక్యంగా ఉపయోగించాడు. ఏదో ఒక ప్రసంగం ద్వారానో, సువార్త కూడిక ద్వారానో, లేకపోతే ఎవరో ఒక వ్యక్తి చెప్పిన కారణం బట్టి, లేదో దేవుడు ఏదో ఒక వాక్యం ద్వారా మాట్లాడితేనో ఈ సత్యవాక్యం ఏం చేసిందంటే అవును కదా అని లోపల మాట్లాడుతుంది. ఎవరి ద్వారా?
పరిశుద్ధాత్మ ద్వారా. చెప్పండి ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ. దేవుడు ఏం చేస్తున్నాడంటే కనబడకుండా కనబడని రీతిలో. ఇప్పుడు ఈ వాక్యం చదివావు కదా, నీకు అర్థమైంది కదా, అవును కదా అన్నప్పుడు మనం ఏమున్నాం? ఈ సత్యవాక్యంలో ఏముంటుంది? యేసు ప్రభువు యొక్క రక్తము, యేసు ప్రభువు యొక్క మరణము, యేసు ప్రభువు యొక్క భూస్థాపన, యేసు ప్రభువు యొక్క పునరుత్థానము. నీవు పాపివి, యేసు ప్రభువు పరిశుద్ధుడు, నిన్ను ఆయన ప్రేమించాడు, నీవు తన బిడ్డగా ఉండాలని, నీ కొరకు ఆయన మరణించాడు, నువ్వు అలాగే ఆయన విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచకుండా చనిపోతే నరకం ఉంది, విశ్వాసం ఉంచితే నువ్వు నిత్యజీవంలోకి ప్రవేశిస్తావు అని చెప్పేసి ఈ సత్యవాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినప్పుడు అవును కదా అనిపించలే, అవును కదా. అప్పుడు మనం ఏం చేశామంటే విశ్వాసం ఉంచాము. విశ్వాసం ఉంచిన కారణం బట్టి యేసు ప్రభువు మనకు ఉచితంగా అది అనుగ్రహించాడు. ఏమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు. ఈ ప్లాన్ అంతా ఎవరిది? నువ్వు పలానా డేట్ లో పడతావు, పలానా టైంలో ఇలాగ ఈ వయసు వస్తుంది, ఈ వయసులో నీకు ఇలాగ నెమ్మది ఉండదు, ఈ నెమ్మది లేనటువంటి ఈ పరిస్థితిలో నీకు వాక్యం కావాలి, ఈ వాక్యం ద్వారా నువ్వు పట్టబడాలి, ఈ పట్టబడిన తర్వాత యేసు ప్రభువును నమ్ముకోవాలి అని ప్లాన్ అంతా ఎవరిది? తండ్రిది. చెప్పండి ఎవరిది? తండ్రిది. ఎప్పటిది ఈ ప్లాన్? ఎప్పటిది? భూమికి పునాలు వేయబడక ముందే. ఇలాంటి ప్లాన్ ఎప్పుడో నీ విషయం వేసి పెట్టుకున్నాడు కదా. ఇది అమలు కావాలంటే నువ్వు ఈ లోకంలో జన్మించక ముందుగానే తన సొంత కుమారుడు ఉన్నాడే ఆయన చనిపోవాలి. చనిపోయాడా? ఇదంతా దేవుని ప్లాను ఎప్పుడో అమలైపోయింది. కానీ ఆ కార్యము ఇప్పుడు నీ హృదయంలో ఆపరేట్ కావాలంటే, నీ హృదయంలో కార్యకారి కావాలంటే నువ్వు ఈ లోకంలో జన్మించబోతున్నావు. జన్మించిన తర్వాత ఒక వయసు వస్తుంది, ఆ వయసులో ఇదిగో ఒక వాక్యం ద్వారా దేవుడిని సంధిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు వర్తిస్తున్నాడు, అవును కదా అన్నప్పుడు అవును అని ఒప్పుకున్నప్పుడు అప్పుడో దేవుడు వేసినటువంటి ఆ ప్లాను ఇప్పుడు నీ హృదయంలో యేసు ప్రభువు యొక్క సిలువ ద్వారా చర్య జరిగిన కారణం బట్టి విశ్వాసం ఉంచిన కారణం బట్టి నీ ఆత్మలో నీకు కన్ఫామ్ అయిపోయింది, నిశ్చయం అయిపోయింది, నేను రక్షించబడ్డాను అని. అవునా కదా? అవునా? నేను రక్షించబడ్డానని నిశ్చయం అయిపోయింది. ఇదేదో గాలిలో జరిగింది కాదు, దేవుడే వాక్యం ద్వారా నాకు కొన్ని రుజువులు ఇచ్చాడు. రమేష్ బాబు అనేటువంటి యవనస్తుడు 17 సంవత్సరాల కాలంలో కొమ్మూరు అనే విలేజ్ లో యేసు ప్రభువు అంగీకరించి పాపములు పోని పాప క్షమాపణ పొందితే ఇదివరకు మీ పాపలు క్షమించబడతాయని చెప్పేసి దేవుడు వాక్యం ద్వారా యెషయా గ్రంథం 43:27 ద్వారా మాట్లాడితే నిశ్చయమైనట్టుగా నెలకొచ్చిన వాళ్ళ ముందు మీకు ఏదో ఒక రకమైన నిశ్చయం దొరికింది. దొరకలేదు. ఈ ప్లాన్ అంతా ఎవరిది? తండ్రి మార్చాలి. తండ్రి యొక్క ప్లాన్ జరగాలంటే కుమారుడుగా యేసు ప్రభు లోకానికి వచ్చి ఏం చేయాలి? చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవాలి. ఏంటి ఎప్పుడో జరిగిపోయినాయి, కానీ ఇప్పుడు పార్టీ ఎవరిదంటే పరిశుద్ధాత్ముడిది. ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే నిన్ను ఒప్పించి ఆయనని విశ్వాసం ఉంచేటట్టుగా చేశాడు. ఎవరినందు? యేసు ప్రభువులందు విశ్వాసం ఉంచితే నువ్వు ఆయనకు కుమారుడు అయిపోయినావు. ఎవరికి? తండ్రి కుమారుడు అయిపోయినావు. ఆ ప్లాన్ చేసిన ఓడికి నువ్వు కుమార్తెగా మారాలని చెప్పేసి పరిశుద్ధాత్మ ఈ రోజున ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ఏం చేశాడంటే మధ్యలో ఉన్నటువంటి యేసు ప్రభు వారు చేసిన కార్యం నందు నిన్ను నమ్మేటట్టుగా చేశాడా? నేను నమ్మేటట్టుగా చేస్తే నువ్వు ఆయనకి కుమారుడిగా కుమార్తెగా మార్చబడితే మళ్ళీ పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే నీకు ముద్రగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆత్మ ముద్రగా ఉన్నాడంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఎవరో సంబంధించిన వ్యక్తివి, దేవునికి సంబంధించిన వ్యక్తివి అని చెప్పేసి స్టాంప్ వేశాడు. ఏం చేశాడు?
ఆత్మలో ముద్రపడింది. ఎవరు ముద్ర? పరిశుద్ధాత్మనే ముద్ర. అంటే ఇప్పుడు ఎవరికి సంబంధించిన వ్యక్తిని? దేవునికి సంబంధించిన వ్యక్తి. ఈ ముద్ర ఎప్పుడు దాకా ఉంటుంది? ఈ ముద్ర ఎప్పుడు దాకా ఉంటుంది? ఈ ముద్ర ఎప్పుడు దాకా ఉంటుంది? సీలేశాడు, స్టాంప్ వేసి ఆత్మని కొట్టాడు. ఆత్మని కొడితే ఈ ముద్ర వేసుకు ముద్ర వేయబడ్డాం. ఈ ముద్ర లేకపోతే ఈ సీల్ ఎప్పుడు దాకా ఉంటుంది చెప్పమంటారా? విమోచన దినము వరకు ఉంటుంది. ఎప్పుడు దాకా ఉంటుంది? విమోచన దినము వరకు ఉంటుంది. ఉన్నది కదా. ఇంకెంత తెలుసు అన్నంటే తెలుసా? ఇప్పుడు చూడండి, అందరూ తెలుస్తుంది. ఎఫ్ఎస్సి పత్రిక, ఎఫ్ఎస్సి పత్రిక, ఎఫ్ఎస్సికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము. ఎఫ్ఎస్సికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము 30వ వచనం చదవండి. అంటే నీ ఆత్మలో ముద్ర వేయబడిన వాడిని ఏం చేయకూడదు? దుఃఖపరచకూడదు. ఎందుకు? విమోచన దినం వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎప్పుడు దాకా? విమోచన అంటే ఒకటి, ఒకటో విమోచన దినం, రెండో విమోచన దినం. ఒకటో విమోచన దినం దేనికి సంబంధించిన విమోచన? విమోచన అంటే ఏంటంటే విడుదల చేయబడటం. ఏంటది? విడుదల చేయబడటం. ఒకటో రోజు అయిపోయింది. ఒకటో రోజున దేని నుంచి విమోచించబడ్డాం? పాపముల నుండి విమోచించబడ్డాం. రెండో విమోచన దినం ఉంది, దాని పేరు కూడా విమోచన దినమే. అయితే ఆ విమోచన దినంలో దేని నుంచి విమోచించబడతాం? దేని నుంచి విమోచించబడతాం చెప్పాలి? దేని నుంచి విమోచించబడతాం? రోమీలకు బైబుల్ చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 23వ వచనం. రోమా పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టించు. మొదటి విమోచన దేని నుంచి విడుదల? రెండవ విమోచన దేని నుంచి విడుదల? దేహం నుంచి విడుదల. దేహం అంటే శరీరం. ఎప్పుడు జరుగుతుంది? దేహం నుంచి విమోచించబడతాం. ఏ దేహం ఇది? ఈ దేహం పేరు ఏం పేరు? శరీరమే. రైట్, శరీరము పర్యాయ పదాలు, సినానిమ్స్ అంటారు అన్నమాట. దేహం అంటే శరీరము. ఏం శరీరము? ఏం శరీరము? మంచి శరీరము. అయితే ఇంకేం శరీరము? ఏం శరీరము? నేను చెప్తానండి, దీన శరీరం. ఏం శరీరము? దీన శరీరం. ఎంత దీన శరీరమా! తలకాయ నొప్పి దీనిలోనే, జ్వరం దీనిలోనే, కడుపు నొప్పి దీనిలోనే, రోగం దీనిలోనే, వాతం దీనిలోనే, దగ్గు దీనిలోనే, జలుబు దీనిలోనే, అన్ని దీనిలోనే కదా మునుగుతున్నాం. దీన శరీరం, అంత బలహీనమైన శరీరం. ఈ దీన శరీరం నుండి, ఈ దీన శరీరము ఒకనొక రోజున ఏమైందంటే మహిమ శరీరంగా మార్చబడుతుంది. అందులో జలుబు ఉండదు, అందులో తలకాయ నొప్పి ఉండదు, అందులో దగ్గు ఉండదు, అందులో జలుబు ఉండదు, కడుపు నొప్పి ఉండదు, జ్వరం ఉండదు, ఏముండదు అన్నమాట. చూద్దామా ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. సమస్తంలో తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చిన. మనదే శరీరము, ఆయనదే శరీరము, మన శరీరము దేని ఏ శరీరముగా ఉండి ఏ శరీరంగా మారుస్తాడు?
దీన శరీరాన్ని కాస్త ఆయన వలె ఆయన మహిమ శరీరం లాగా మారుస్తాడు. ఆ మార్చబడే దినాన్ని ఏం దినం అంటాం? విమోచన దినం అంటాం. అంటే మనకు బాగా అర్థం కావాలంటే ఆరోగ్యం ఎప్పుడు? అది ఆయన రాకడలో. అంతే ఆయన రాకడలో. ఇప్పుడు అర్థమైందా? విమోచన అంటే అదనమాట. ఆ రోజు వరకు కూడా గుర్తుపెట్టుకోండి, ఆ రోజు వరకు కూడా ఈ దేన శరీరం మహిమ శరీరంగా మార్చబడబోయే ఆ రోజు వరకు కూడా మన మీద ఉన్నటువంటి సీలు ఉంటుంది. ఏం సీలు? ముద్ర. ఏం ముద్ర? ఆత్మముద్ర. దేవుడు ఏం చేశాడు? తన ఆత్మ చేత మనల్ని ఏం చేశాడు? ముద్రించాడు. ముద్రించాడు. ఎందుకు ముద్రించాడు? ఎవరిని అంగీకరించామని? ఎవరిని అంగీకరించామని? యేసు ప్రభుని అంగీకరించేవారు. యేసు ప్రభుని అంగీకరించాలంటే యేసు ప్రభు ఏం చేశాడు? ఏం చేశాడు? ఏం చేసిన యేసు ప్రభుని అంగీకరించు? ఏం చేయబడిన యేసు ప్రభుని అంగీకరించు? సిలువబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసు ప్రభుని నువ్వు అంగీకరించిన కారణాన్ని బట్టి నువ్వు ముద్ర వేయబడ్డావు. ఈ ప్లాన్ అంతా ఎవరిది? తండ్రి. ఎప్పుడుది? ఎప్పుడుది? జగత్తు పునాది వేయబడకమంది. అర్థమైందా? అర్థమైందా? ఈ కార్యం చేయాలని నీలో నీ హృదయంలో ఈ కార్యం చేయాలని దేవుడు తన వాక్యం ఉపయోగించాడు. కాబట్టి ఆ వాక్యం పేరేం పేరు? సత్యవాక్యం. అర్థమైందా? ఇప్పుడు ఇప్పుడుదా ఉండాలి అయిపోయింది కదా, సత్యవాక్యం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రెండవది, దేవుని వాక్యానికి ఇంకొక పేరు ఉంది. ఆ పేరు ఏం పేరంటే, ఇదే కానీ కార్యం అంతా ఇదే, పని అంతా ఇదే, కాకపోతే హెడ్డింగ్ మాత్రం వేరనమాట. అనుభవం ఒకటే, కాకపోతే టైటిల్ పేరు వేరే రకంగా పెట్టాడు. ఏం పేరు అంటే రక్షణ వాక్యం. ఏంటది? రక్షణ వాక్యం. చూద్దాం అపోస్తల కార్యంలో 13వ అధ్యాయము. అపోస్తల కార్యంలో 13వ అధ్యాయము 13వ అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడే వారారా, ఈ రక్షణ వాక్యము. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడే వాళ్ళారా, ఈ చెప్పండి ఈ రక్షణ వాక్యము. ఏ వాక్యం అంటమ్మా? రక్షణ వాక్యం. ఒకటోది ఏ వాక్యము? సత్యవాక్యం. రెండోది ఏ వాక్యము చెప్పాలి? ఒకటో వాక్యం పేరు ఏం పేరంటే, నేను ఏం కర్రీ చేసుకున్నాను చెప్పండి. ఈ రోజు ఈ గంట ఇమ్మీడియట్ గా చెప్పేస్తాం కదా, నేను ఏమేమి పనులు చేస్తామంటే ఈ రోజు చెప్పేస్తాం. కానీ ఇప్పుడు ఇప్పుడిప్పుడే చెప్పింది హాట్ హాట్ గా ఉంటుంది. ఇప్పుడే చెప్పమంటే మీరు చెప్పుకోండి అన్నట్టు ఉండకూడదు. ఒకటోది ఏంటంటే సత్యవాక్యము, రెండోది ఏంటంటే తర్వాత మూడోది చూద్దాం. మూడోది ఏంటంటే సమాధాన వాక్యము. చెప్పండి ఏ వాక్యము? సమాధాన వాక్యం. గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యానికి ఎన్ని పేర్లు అంటే అన్ని పేర్లు సమృద్ధిగా ఉన్నాయి. నీకు ఇంట్రెస్ట్ పెట్టుకోవాలా? అమ్మ, దేవుని వాక్యానికి ఎన్ని పేర్లు ఉన్నాయా? టగా 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 చెప్పాలిగా. అది చెప్పారంటే ఒకటోది సత్యవాక్యము, రెండోది రక్షణ వాక్యము, మూడోది ఇప్పుడే చెప్పింది. మూడోది ఏంటిది? సమాధాన వాక్యము. సమాధాన వాక్యం. కొరింథీ రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ కొరింథీయ పత్రిక 2వ కొరింథీయ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం 19వ వచనం 18 చదవండి. 18 నుండి అయినవి ఆయన మనకి ద్వారా తనతో సమాధాన పరచుకుని ఆ సమాధాన పరచ పరిచర్యను అనుగ్రహించిన అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తు నందు లోకమునకు తనతో సమాధాన పరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. చెప్పండి ఏ వాక్యం అంటది? సమాధాన వాక్యం. ఈ సమాధాన వాక్యం ద్వారా మనం ఏం చెప్పటం? సింపుల్ గా అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలి. ఈ సమాధాన వాక్యం ద్వారా ఏం చెప్పటం?
ద గాడ్ ఆఫ్ పీస్ లోకం యొక్క హంగర్ అండ్ థర్స్ట్ ఏంటంటే, లోకం యొక్క ఆకలిప్పుడు ఏంటంటే, వి వాంట్ పీస్. రాయచోట్ల ఉన్న ప్రతి కుటుంబం యొక్క అక్కడ ఏంటంటే మాకు సమాధానం కావాలి, మాకు సమాధానం కావాలి. దేశంలో ఉన్న రాష్ట్రాల యొక్క ఆశ ఏంటంటే మాకు సమాధానం కావాలి. కందాల్లో ఉన్న దేశాల యొక్క ఆశ ఏంటంటే మాకు సమాధానం కావాలి. లోకం యొక్క ఆశ ఏంటంటే మాకు సమాధానం కావాలి, సమాధానం కావాలి, సమాధానం కావాలి. చెప్పండి, ఇప్పుడు సమాధానం ఎక్కడ, ఎవరి ద్వారా తిరుగుతుంది, దేని ద్వారా తిరుగుతుంది? వాక్యం ద్వారా తిరుగుతుంది. అందుకని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే తన వాక్యాన్ని మనకి ఇచ్చాడు. ఆ వాక్యం పేరేం పేరంట? సమాధాన వాక్యం, సమాధాన వాక్యం. ఈ సమాధాన వాక్యం ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడతాం. ఎవరి ద్వారా? మధ్యలో మీడియేటర్ లేకపోతే చాలా కష్టమే. మధ్యలో మీడియేటర్ ఉంటారు. ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. చెప్పండి, ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. మనం క్రీస్తు ద్వారా తండ్రితో సమాధాన పరచబడ్డాం. మనం క్రీస్తు ద్వారా ఎవరితో? తండ్రితో సమాధాన పరచబడ్డాం అని తెలియజెప్పిన వాక్యం పేరు ఏం పేరు? సమాధాన వాక్యం. తండ్రితో మనం సమాధాన పరచబడకపోతే, తండ్రితో మనం సమాధాన పడకపోతే మనం తండ్రికి మనం ఎవరు ఏమవుతాం? ఆ దేవునికి మనం ఏమవుతాం? చదువుతాం. ఏమవుతాం? రోమా పత్రిక 5వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఏమైనదో శత్రువులమై ఉండగా, ఎవరమై ఉండగా? మనం ఎవరమంట? దేవునితో సమాధానం పడకపోతే శత్రువులమై ఉండగా. ఇంకా తన ఆయన కుమారుని మరణము ద్వారా మనం దేవునితో సమాధాన పరచబడిన ఎడలా సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించిన చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. అంతేకాదు మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని నశ్చయపడుచున్నాము. ఆయన ద్వారానే అంటే యేసు ప్రభు ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. దేవునికి మనకు, అంటే తండ్రి అని దేవునికి మనకు మధ్యలో మీడియేటర్ కాయన్నాడు. ఆయన పేరేం పేరు? కుమారుడు. ఎవరు? యేసు ప్రభు ద్వారా మనం ఎవరితో సమాధాన పరచబడ్డాము? తండ్రితో సమాధాన పరచబడ్డాము. పోయిన వారంలో ఒక వ్యక్తిని ఒక యవనస్తుని అడిగిన, మారే నీ వయసు ఎంత అంటే, నా వయసు 30 కంటే ఎక్కువ ఉన్నాయమ్మా. మరి మారుమనసు పొందావంటే సరిగ్గా పొందలేదమ్మా. బాప్తిస్మ అంటే మారుమనసు లేకపోతే బాప్తిస్మ ఆడదని అంట. మళ్ళీ పోతున్నావంటే అప్పుడప్పుడు పోతానమ్మా అంటారు. అప్పుడప్పుడు అంటే ఆదివారం అదేమీ గ్యారెంటీ లేదు. అప్పుడు చెప్పాను, నువ్వు ఫస్ట్ దేవునితో సమాధాన పడు, దేవునితో సమాధాన పడు. దేవునికి నీకు మధ్యలో ఏదైతే ఆటంకాలు ఉన్నాయో వాటన్నిటిని దేవుని దగ్గర ఒప్పుగా సరి చేసుకో. వాడు అంటాడు, అప్పుడెప్పుడు ఒప్పుకున్నాడు కదన్నా, ఇప్పుడు ఇంకేంది? చాలా మంది ఇదే, అప్పుడెప్పుడు అయిపోయింది కదా, ఇంకిప్పుడు ఏంది అంటే, అప్పుడే నీకు రెక్కలు వచ్చేసినాయా, పర్వాలకు పోయినావా అని కాదు కదా. నీకు ఇంకా ఆటంకాలు ఉన్నాయి, నీకు ఇంకా కొదువులు ఉన్నాయి, నీలో జరగాల్సిన కార్యం ఇంకా ఉంది. నువ్వు ఆ సిలువ కార్యానికి నువ్వు ఎప్పుడైతే ఆ కార్యం నీలో జరగడానికి నువ్వు ఎప్పుడైతే అనుమతిస్తావో అప్పుడు నీకు ఆ సమృద్ధి అయిన సమాధానం లభిస్తుంది. ఈ పని అంతా చేసి పెట్టేటువంటి వాక్యం పేరు ఏం పేరు అంటే సమాధాన వాక్యం. సమాధాన వాక్యం. ఫస్ట్ ఎవరైనా సరే మనుషులతో సమాధానం పడడానికి ముందుగా ఫస్ట్ ఎవరితో సమాధానం పడాలంటే, ఎవరితో సమాధానం పడాలి? దేవునితో సమాధానం పడాలి. దేవునికి మనకు మధ్యలో కాంటాక్ట్ క్లియర్గా ఉండాలి. ఎలా ఉండాలి? క్లియర్గా ఉండాలి. దేవునికి మనకు మధ్యలో ఉన్నటువంటి ఈ సంబంధము చాలా పారదర్శకంగా ఉండాలి, చాలా బలమైందిగా ఉండాలి. నెక్స్ట్ మనుషులతో సమాధాన పడాలి. ఎవరితో? మనుషులతో సమాధాన పడాలి.
అన్నా నేను మనుషులతో సమాధాన పడాలని చెప్పేసి ఎంత ట్రై చేస్తున్నా వాళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదు, వాళ్ళు నన్ను ఇంకా దూరం తిరుగుతున్నారు, ఇంకా దూరం తిరుగుతున్నారు. అయినా పర్వాలేదు, మనుషులతో సమాధాన పడేటప్పుడు వాళ్ళు నేను ఎంత హింసించినా ఇబ్బంది పెట్టినా పర్వాలేదు, కానీ దేవునితో సమాధానం మాత్రం క్లియర్ గా ఉంచుకో, ఇది ఈజీ అయిపోతుంది. చెప్పంటారా, దేవునితో సమాధానమైనటువంటి బంధాన్ని చాలా క్లియర్ గా చేసుకో, చాలా బలమైనదిగా చేసుకో, బలమైనదిగా చేసుకో. దాని తర్వాత మనుషుల దగ్గరికి వచ్చి సమాధాన పడతా ఉంటాం, మనుషులు నేను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, నిందించినా పర్వాలేదు, వాళ్ళు నేను అసలు ఏం చేసినా పర్వాలేదు, కానీ దేవుని పక్షం ఉంటాడు. మొత్తానికైతే దేవునితో సమాధానం అనేది చాలా చాలా చక్కగా ఉండాలి, చాలా మంచిగా ఉంచుకోవాలి, చాలా క్లియర్ గా ఉంచుకోవాలి, చాలా బలమైనదిగా ఉంచుకోవాలి. బలమైనదిగా ఉంచుకుంటే ఆ దేవుడు ఏంటో నీ ద్వారా రుజువుపరుచుకుంటాడు, ఆ దేవుని యొక్క పవర్ ఏంటో నీ ద్వారా తెలియపరచబడుతుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా దేవునికి నీకు సంబంధము చాలా మంచిగా ఉంచుకో, ఎవరైనా సరే అని తెలియపరిచే వాక్యం తెలియపేరంటే సమాధాన వాక్యం కదా. వాక్యానికి ఎన్ని పేర్లో అన్ని రకాలైన కార్యాలు మనలో జరుగుతున్నాయా లేదా చెప్పండి, జరుగుతున్నాయా లేదా? సత్యవాక్యము, ఆ సత్యవాక్యం నీళ్ళు ఏం పని చేసిందో, రక్షణ వాక్యము నేనేం చేసిందో తెలిసింది కదా, సమాధాన వాక్యము ఏం చేస్తుందో తెలుస్తుంది కదా. నాలుగోది చూద్దామా, నాలుగోది దేవుని వాక్యానికి ఉన్నటువంటి నాలుగవ పేరు ఏం పేరంటే నీతి వాక్యము. చెప్పండి ఏం పేరు? నీతి వాక్యము. ఎబ్రిల్ పత్రిక, ఎబ్రిల్కి రాసిన పత్రిక, ఎబ్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎబ్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము, పాలు త్రాగు ప్రతి వాడు, పాలు తాగేవారు ఎలా ఉంటారు? శిశువే కదా, ఆ శిశువే గనక నీటి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. దీనికంటే ముందుగా 12వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది, చదవండి. కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠంలో ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను. ఇప్పుడు నేను బాగా అర్థమయ్యేది చెప్తాను, చాలా జాగ్రత్త వినండి. నా వైపు యేసు ప్రభువుని నమ్ముకున్న వెంటనే మనం ఎవరు మనం పోలిక. యేసు ప్రభువుని నమ్ముకున్న వెంటనే మనం ఎవరమంటే శిశువులు. చెప్పండి ఎవరు మనము? శిశువులు. శిశువులకి ఏం అవసరం అంటే కదా, శిశువులకి ఏం అవసరం అంటే పాలు అవసరం కదా. దీనికి సంబంధించి ఇంకొక వాక్యం చదువుదా, ఏంటంటే పేతురు రాసిన ఒకటో పత్రిక, పేతురు రాసిన ఒకటో పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన ఒకటో పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము, 1వ వచనం నుంచి, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడమ్మా, సమస్తమైన దుష్టత్వంలో, సమస్తమైన కపటమైన దోషదారులను, అసూయలు, సమస్త దోషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వాడే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. రక్షించబడిన కొత్తలో మనకు దేవుని వాక్యం అవసరమే. రక్షించబడిన కొత్తలో మనకు దేవుని వాక్యం ఎలా ఉంటుంది? రక్షించబడిన కొత్తలో దేవుని వాక్యం మనకు ఎలా ఉంటుంది? అప్పుడే పుట్టిన శిశువులకి బిర్యానీ పెట్టి ఎలా ఉంటుంది? చెప్పుకోతారు కదా, అప్పుడే పుట్టిన శిశువులకు ఏం కావాలి? ఆహారం కావాలి. ఏ రూపంలో ఇవ్వాలి? పాల రూపంలో ఇవ్వాలి కదా. ఏ రూపంలో ఇవ్వాలి? పాల రూపంలో ఇవ్వాలి. మనకు కూడా అంతే. రక్షించబడిన కొత్తలో మనం కూడా అప్పటి నుండి దేవుని వాక్యం వింటా ఉంటే
ఆ వాక్యం అనే పాలులాగా ఉంది, పాలులాగా ఉంది, వయసు పెరుగుతూ ఉంది, ఒక సంవత్సరం అయిపోయింది, అన్ని బాప్తిజం ఉంది, రెండవ సంవత్సరం అయిపోయింది, మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పది పదిహేను సంవత్సరాలు అయిపోయింది, ఇంకా పాలు లాగుతూనే ఉన్నామా? ఇంకా పాలు తాగాలా? పాలు తాగాలా? బలమైన ఆహారం తినాలా? బలమైన ఆహారం తినాలి. రక్షించబడిన భక్తులో ఉన్న వాళ్ళు తీసుకుపోయి పరిచయం పంపించాం అనుకోండి, పోతారా? పోతారా? ఎందుకు? ఏం తాగుతున్నారు? పాలు తాగుతున్నారు. వయసు పెరిగిన తర్వాత బలమైన ఆహారం తింటా ఉన్నారు. పరిచయం చేయి పోండి. చేస్తారా? చేస్తారా? చేస్తారు. వయసు పెరిగింది, వయసు పెరిగింది, వయసుకి పరిచయం పెరిగింది, వయసు పెరిగింది, పరిచయం చేయట్లా. వయసు పెరిగింది, దేవుల్లో సంవత్సరం గడిచిపోయినాయి, పరిచయం చేయడంలో గుర్తుపెట్టుకోండి. పరిచయం చేయడంలో ఇంకా పాలు తాగేవాళ్ళలాగానే ఉన్నాయి. కాలాన్ని బట్టి చూస్తే ఎలాగుండాలి వాస్తవంగా? కాలాన్ని బట్టి చూస్తే వాస్తవంగా ఎలా ఉండాలి? పరిచయం చేసేవాళ్ళు ఉన్న పరిచయం చేసేవాళ్ళు దేని తింటారు? బలమైన ఆహారం తింటారు. కానీ ఏం చేస్తున్నారు? పాలు అవుతున్నారు. ఏం చేయట్లేదు? పరిచయం చేయటం లేదు. అలా ఉండకూడదు, ఇలా ఉండాలని చెప్పేసి క్లాసులు, మళ్ళా క్లాసుల పేరు ఏం పేరు అంటే మూలపాఠాలు. ప్రైమరీ థింగ్సే చెప్తా ఉన్నారు. ఈ సంగతి ఎవరికి దాపరించిందంటే ఆ మొదటి శతాబ్దంలో ఉన్న హెబ్రీలు ఉన్నారే, హెబ్రీలు సొంత జనాంగం, దేవుని జనాంగం, ధర్మశాస్త్రమే మా శాస్త్రం అని చెప్పేసి అనుకునే వాళ్ళు, వాళ్ళు విశ్వాసానికి లోబడి యేసుప్రభువు రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఏమయ్యారంటే, రాను సంవత్సరాలు గడిచిపోయినాయి కానీ ఇంకా పాలు తాగేవాళ్ళు లాగానే ఉన్నారు, కానీ నీతి వాక్యం విషయంలో అనుభవం మాత్రం వాళ్ళకి ఏమీ లేదు. చెప్పండి, ఇప్పుడు ఏ వాక్యంలో లేదు అనుభవము? నీతి వాక్యం విషయంలో. రక్షించబడిన కొత్తలో మనకి ఏం తెలియదు, తెలుసా? తెలుసా? ప్రైమరీ థింగ్స్ మాత్రమే తెలుసు, బేసిక్ థింగ్స్ మాత్రమే తెలుసు, మూల పాఠాలు మాత్రమే తెలుసు. ఎదిగే కొలదు, ఎదిగే కొలదు. ఇంకా ఎక్కువ విషయం తెలుసుకుంటా పోవాలి, తెలుసుకుంటా పోవాలి. ఇంకా ఎక్కువ విషయం ఎంతదై తెలుసుకుంటున్నావో అంత బలంగా జీవించాలి, బలమైన ఆహారం తినాలి, దేవుని పనిలో నువ్వు దూసుకుపోవాలి. కానీ ఏం చేస్తున్నా, ఏం చేస్తున్నా, ఏం చేస్తున్నా? ఇదే నీతి వాక్యం విషయంలో ఎన్ని సంవత్సరాలు దాటిపోయినా కూడా అనుభవం లేకుండానే ఉన్నాము. ఏ వాక్యంలో? నీతి వాక్యంలో. ఆ వాక్యం నీకు ఏం నేర్పించాలని ట్రై చేస్తుంది? నీతిని నేర్పించాలని. చెప్పండి, ఏం నేర్పించాలని? నీతిని నేర్పించాలని ట్రై చేస్తుంది. కానీ నేర్చుకోవడం లేదు, మనం నేర్చుకోవడం లేదు కాబట్టి మనకు అనుభవాలు లేవు. ఉన్నాయా? ఉన్నాయా? సంపాదించుకున్నా ఉన్నాయా? నాకున్నంత అనుభవం ఎవరికి లేదని నేను అన్నాను అనుకోండి, నేర్చుకున్నాను కదా. ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి, కడవాక నేర్చుకోవాలి, కడవాక నేర్చుకోవాలి. ఆయన వచ్చేంత వరకు నేర్చుకుంటానే ఉండాలి. నీతి వాక్యం ఏం చేస్తారంటే మనకు నేర్పిస్తుంది, నేర్పిస్తుంది. బలమైన ఆహారం జీర్ణింపజేసుకునే శక్తిని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. ఇప్పుడు దాకా పాలు తాగే వాళ్ళని ఉండకూడదు. అర్థమైందా? ఇప్పుడు వాక్యానికి ఇప్పుడు ఇది ఎన్నో పేరు. ఏ వాక్యం అంటది? నీతి వాక్యం. ఒకటో వాక్యం ఏంటి? సత్యవాదం. రెండో వాక్యము రక్షణ వాక్యం. మూడవది సమాధాన వాక్యం. నాలుగవది నీతి వాక్యం. ఐదవది ఏం వాక్యం అంటే చెప్పమంటారా? దివ్య వాక్యం. ఐదవది ఏం వాక్యము? దివ్య వాక్యం. చూద్దామా, హెబ్రీ పత్రిక ఆరో అధ్యాయము, హెబ్రీ రాష్ట్ర పత్రిక ఆరో అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము నాలుగవ వచనం, నాలుగవ వచనం, మూడవ వచనం. హెబ్రీ ఆరో ఆరు మూడవ వచనం అండి.
దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగే చేయదము. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధం వరమును రుచి చూచి పరిశుద్ధాత్మల పారివారై దేవుని దివ్య వాక్యము రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావము అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరల సిలువ వేయించు మహాత్మ గాయము అవమానపరుచున్నారు గనక మారు మనసు పొందుట వారిని మరలా నూతన పరచుట అసత్యము. ఇప్పుడు దాకా యేసు ప్రభుని అంగీకరించిన నాటి నుంచి 8 సంవత్సరాలు మనం నేర్చుకున్న వాక్యం పేరేం పేరు? రక్షణ పొందిన రోజు నుండి, రక్షణ పొందిన రోజు అంటే యేసు ప్రభుని సొంత రక్షకుడు అంగీకరించిన రోజు నుండి, అంటే మారు మనసు పొందిన రోజు నుండి ఈ రోజు వరకు 8 సంవత్సరాలు నేర్చుకున్న వాక్యం ఏం వాక్యము? దివ్య వాక్యం. పరిశుద్ధాత్మలో పాలివారమైన దివ్య వాక్యం విన్నా, దివ్య వాక్యం నేర్చుకున్నా, రాబోయే యుగ సంబంధమైన శక్తుల యొక్క ప్రభావాన్ని కూడా అనుభవించాము. అనుభవించలే అనుభవించలే చిత్రమైన కార్యం మన జీవితం జరగట్లే, అద్భుతమైన కార్యం జరగట్లేదా, కాదు చేసిన జవాబులు రావట్లేదా, ఇవన్నీ అనుభవించిన తర్వాత మళ్ళా తప్పిపోతే, అర్థమైంది కదా, ఇవన్నీ అనుభవించిన తర్వాత మళ్ళా తప్పిపోతే మళ్ళా మారు మనసు పొందడము అసాధ్యము. దేవుడు నిన్ను 8 సంవత్సరాలుగా దేవుడు నీకు చెప్పించే వాక్యం ఏ వాక్యం అంటే, చాలా జాగ్రత్త, దేవుడు తన దివ్యమైన వాక్యము చేత నిన్ను పోషిస్తున్నాడు. పరిశుద్ధాత్మలను పాలిభాగస్తుడుగా ఉన్నాం కదా. రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని అనుభవిస్తున్నాం. దేవుడు అదృశ్యంగా మన జీవితంలో పనిచేస్తున్నాడు, మిరాకిల్స్ చేస్తున్నాడు, అద్భుతములు చేస్తున్నాడు, ఆశ్చర్యకారాలు చేస్తున్నాడు. ఎన్ని అనుభవించిన తర్వాత మరలా తప్పిపోతే మరలా లోకంలో కలిసిపోతే మరలా యేసు ప్రభు నీ మన గురించి మరలా సిలువ వేయబడతాడు. అందుకని చెప్పేసి దేవుని దివ్య వాక్యంలో నుంచి తప్పిపోకుండా చూసుకోవాలి కదా. దేవుని దివ్య వాక్యంలో నుంచి తప్పిపోకుండా చూసుకోవాలి. పరిస్థితులు కొన్నిసార్లు చాలా ఫోర్స్ఫుల్ గా ఉంటాయి, చాలా విపరీతంగా ఉంటాయి, చాలా జాగ్రత్త. ఏమైపోయినా పర్లేదు, దేవుని నిన్ను మాత్రం విడిచిపెట్టినాయో అని చెప్పేసి గట్టిగా పట్టుకో. దేవుని కాపాడకపోతే చూద్దాం సరేనా. ఎందుకంటే దేవుని యొక్క దివ్య వాక్యంలో నువ్వు గట్టిగా పట్టుకుంటేనే నీవు తర్వాత ప్రమోషన్ వస్తుంది. ఎప్పుడైనా సరే నీకు శోధన వచ్చిందంటే నా అర్థం ఏంటంటే నువ్వు క్రాస్ రోడ్ లో ఉన్నావు అని అర్థం. ఇందులో ఉన్నావు, క్రాస్ రోడ్ లో ఉన్నావు అని అర్థం. శోధన వస్తే అట ఇట శోధన వస్తే శోధనకు రాజు పడిపోయి, శోధనకు లొంగిపోయి, శోధనకు పడిపోతావా, లేకపోతే తెగించి ధైర్యం చేసి సాహసించి దేవుని కొరకు నిలబడి ప్రమోషన్ పొందుకుంటావా చెప్పాలి? ఇదేంటంటే డూ ఆర్ డై అన్నది ఉండదు కదా. అంటే దాని అర్థం ఏంటంటే శోధనలో లొంగిపోయి సాధారణ పాట విని శోధనలో పడిపోయి తప్పిపోతావా, లేకపోతే శోధన వస్తే సాహసించి ధైర్యం వహించి ప్రభు మీద భరోసా చేసి దేవుని వాగ్దానాలు చేపట్టి దేవుని కొరకు నిలబడి దేవుడు ఉన్నాడని చెప్పేసి రుజువు చేసి దేవుని కనపరిచి ప్రమోషన్ పొందుతావా? అది కావాలి. ఇదంతా నేర్పించే వాక్యం పేరు ఏం పేరు చెప్పండి? ఏ వాక్యము? దివ్య వాక్యం. అందుకని చెప్పేసి
దేవుని వాక్యము దివ్య వాక్యం అని చెప్పేసి మనం ఎన్నడూ మనం మర్చిపోవద్దు. ఒకటవది సత్యవాక్యము, రెండవది రక్షణ వాక్యము, మూడవది సమాధాన వాక్యము, నాలుగవది నీతి వాక్యము, ఐదవది దేవుని యొక్క దివ్య వాక్యము, దేవుని యొక్క దివ్య వాక్యము, ఆరవది దేవుని యొక్క జీవవాక్యం. చెప్పండి, ఏ వాక్యము? జీవవాక్యము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము 14వ వచనం చదవండి. 2:14, మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనిందులనైన దేవుని కుమారులగినట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనం మధ్యను మీరు జీవవాక్యము చేత పట్టుకుని లోకమందు జోగులవలె కనబడుచున్నారు. ఎలా కనబడుతున్నామంట? మనం ఏం చేస్తే ఏం పట్టుకుంటే? దేవుని యొక్క జీవవాక్యాన్ని పట్టుకుంటే. ఎవరి మధ్యలో? మూర్ఖమైన వక్రజనం మధ్యలో. మూర్ఖమైన వక్రజనం మధ్యలో మనం ఎలా ఉండాలంట? నిరపరాధులు, నిష్కళంకులు, అనిందులు అయిన దేవుని బిడ్డలంగా మనం ఉండాలంటే, దేవుని బిడ్డలంగా ఉండాలంటే అలా ఉండి సనుగులు, సంశయాలు, గొడుగులు ఎన్ని మానుకొని లోకంలో జ్యోతుల్లాగా కనబడాలంటే, లోకంలో జ్యోతుల్లాగా కనబడాలంటే మనం ఏం పట్టుకోవాలి? జీవవాక్యం పట్టుకోవాలి. అర్థమైంది కదా? ప్రతి దేవుని నమ్మినటువంటి దేవుని బిడ్డ యొక్క చేతిలో ఏముండాలంట? జీవవాక్యం ఉండాలి. జీవవాక్యం నేను ఎగతాలు చేసే వక్ర బుద్ధి ఉంటుంది కొంతమందికి, నిన్ను నిందించే వక్ర బుద్ధి ఉంటుంది, నిన్ను బాధ పెట్టే వంకర బుద్ధి కలిగినటువంటి మనుషులు ఉంటారు ఈ లోకంలో. వాళ్ళ మధ్యలో నువ్వు దేవుని వాక్యం పట్టుకొని దేవుని కనుక ఒక స్టార్ గా ఉండాలి. అలా ఉండాలా? జ్యోతులు అంటే స్టార్స్ కదా, స్టార్స్ గా ఉండాలన్నమాట. మనం ఇదేందన్నా స్టార్ లాగా పైన ఉంటే కదా, మనల్ని కింద ఉన్నాయన్నా గౌడ్ కింద ఉంటాం కదా. కొన్ని స్టార్లు పైకి ఉంటాయి, కొన్ని స్టార్లు కింద ఉంటాయి కదా. కొన్ని స్టార్లు పైన ఉంటాయి, కొన్ని స్టార్లు ఏమో కింద ఉంటాయి. లేదా నేను పైన స్టార్ గా ఉంటా, కింద స్టార్ గా ఉంటా అంటే వీలైతే ఉంటదా? ఉంటది. ఆత్మను సంపాదిస్తే పైన స్టార్లు గా ఉంటాం, జీవవాక్యం చదవబడుకుంటే కింద స్టార్లు గా ఉంటాం. సరిపోయిందా? అర్థం కాలే. చెప్పండి, ఆత్మను సంపాదిస్తే పైన స్టార్లుగా ఉంటాం, ఆకాశ మండలంలో జ్యోతులు పోలి ఉంటామని రాయబడితే దానిని గ్రంథంలో ఎప్పుడు ఏం పని చేస్తే నీతిని అనుసరించేటట్లు మనం అనేకులను ఎప్పుడైతే మనం తిప్పుతామో, ఎవరిని అనేకులు అంటే ఎన్ని కాదులే కదా. ఒక మాటలు చెప్పారంటే ఏం కాదు, యేసు ప్రభు నమ్మేటట్టుగా కొంతమంది మనం చేసామనుకోండి, మనం చేస్తే మన స్టార్లు ఎక్కడ ఆకాశమండలంలో కదా. కానీ కింద స్టార్లు, లోకంలో స్టార్లు అన్నాడు ఇక్కడ. లోకంలో జ్యోతులు బాగా ఉంటాం. ఎప్పుడు జీవవాక్యం చేత పడితే ఎవరి మధ్యలో మూర్ఖమైన వక్రజనం మధ్యలో మనం గ్రంథం పట్టుకుంటే ఎలా ఉంటాం? జ్యోతుర్లాగా ప్రకాశిస్తాం కదా. అందుకనే మనం బైబిల్ పట్టుకుని పోతాం, అందుకనే మనం బైబిల్ సంచులు వేసుకొని పోతాం కదా. బైబిల్ సంచులు ఎవరికి ఉంటాయి
శుభ్రంగా ఉండటం ఉంటాయి కానీ వేరే వాళ్ళు కొండమన్నా. ఇప్పుడు మనవాళ్ళు కొంచెం ఫ్యాషన్ అయిపోయింది, లెదర్ బ్యాగ్ స్టార్ట్ చేశారు కదా, పచ్చలు పోయింది లెదర్ బ్యాగ్లు వచ్చినాయి, సరే వేసుకుంటే వేసుకోండి. మేము కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ఏం పట్టుకుంటారు, బైబిలే పట్టుకుంటారు, డైరెక్ట్ గా బైబిల్ పట్టుకుంటారు, డైరెక్ట్ గా బైబిల్ పట్టుకుంటారు. చూడండి అర్థమైపోయితే వాళ్ళ చేతిలో బైబిల్ ఉంది కాబట్టి వాళ్ళు క్రిస్టియన్స్ వేసుకుంటారు, ఎస్టిమేషన్ వేసుకుంటారు కదా. వాడు మూర్ఖుడు, వక్రజనము, జనాలు నాశనం చేసేవాడు, మోసం చేసేవాడు, అది చేసేవాడు, ఇది చేసేవాడు, ఇలాంటి గుంపులు చాలా మంది ఉంటారు జనాలు. వీళ్ళందరి మధ్యలో, వీళ్ళందరి మధ్యలో దేవుని వాక్యాన్ని చెతబట్టుకుని మనం జ్యోతుల్లాగా ప్రకాశించాలి, జ్యోతుల్లాగా ప్రకాశించాలి. ఎప్పుడు ప్రకాశిస్తాం, ఏం ఏం పట్టుకుంటే, జీవవాక్యమే పట్టుకుంటే. పైన స్టారే కింద, పైన ఎప్పుడో స్టార్ అవుతాం, పైన ఎప్పుడు స్టార్లు అవుతాం, ఆత్మను రక్షిస్తే సంపాదిస్తే ప్రభు కోసమా, కింద ఎప్పుడు స్టార్లు అవుతాం, జీవవాక్యం చదువుతుంది. పైన అవుదామా కింద అవుదామా చెప్పండి, పైన అవుదామా కింద అవుదామా, సౌండ్ లేదు. మనం స్టార్లుగా ఉందామా పోనీ, ఎక్కడెక్కడ ఉందా, పైన చాలా కొద్దా పైన కింద రెండు స్థలాల్లో స్టార్లుగానే ఉన్నాం కదా. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, తోపచుక్కలు, ఉల్కలు, ఉల్కలు, అస్ట్రాయిడ్స్ అన్ని పైనే, కానీ మనమైతే ఎక్కడ, ఇక్కడ రెండు కదా. కాబట్టి ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చే వాక్యం పేరు ఏం పేరు, జీవవాక్యము. జీవవాక్యం ఒకటోది సత్యవాక్యము, రెండోది రక్షణ వాక్యం, మూడోది సమాధాన వాక్యం, నాలుగోది నీతి వాక్యం, ఐదవది దేవుని యొక్క దివ్యవాక్యము, ఆరవది జీవవాక్యము, ఏడవది కృపావాక్యము. చెప్పండి వాక్యము, కృపావాక్యము. మనమందరము సంఘముగా కూర్చోబడ్డాము, సంఘముగా చేయబడ్డాం, గుర్తు పెట్టుకోండి, మనమందరము సంఘముగా చేయబడ్డాం, సంఘముగా సమకూర్చబడ్డాము. ఈ సంఘమంతా కూడా, సంఘమంతా కూడా ఏ వాక్యం యొక్క ఆధీనంలో ఉండాలంటే చెప్పండిరా, ఏ వాక్యం యొక్క ఆధీనంలో ఉండాలి, కృపావాక్యం యొక్క ఆధీనంలో ఉండాలి. అందుకనే ఈ సీక్రెట్ పెట్టినటువంటి ఒక మంచి దేవుని దాసుడు ఏం చేశాడంటే సంఘాన్ని ఆ వాక్యానికి అప్పగించేశాడు. చూద్దామా అపోస్తల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 32వ వచనం. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకును నిమ్మును అప్పగించుచున్నాడు, ఆయన సంఘానికి క్షేమం అభివృద్ధి కలుగజేయును గాక, పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు కదా. మనకు క్షేమాభివృద్ధి, పరిశుద్ధపరచబడిన వారందరిలో, పరిశుద్ధపరచబడిన వారి యొక్క స్వాస్థ్యంలో మనం కూడా పాలిభాగస్థలమై ఉండాలని, శక్తివంతమైనదిగా పనిచేయాలని దేవుడు మా దైవదినుడు ఆ సంఘాన్ని ఏ వాక్యానికి అప్పగించాడు, కృపావాక్యానికి అప్పగించాడు. మన హెబ్రోన్లో ఉన్న వాళ్ళందరం కూడా కృపావాక్యంలో ఉన్నామనుకోండి, నిండు క్షేమాభివృద్ధి, అవునా కాదా చెప్పండి, నిండు క్షేమాభివృద్ధి, పరిశుద్ధపరచబడిన వాళ్ళందరిలో నిండు స్వాస్థ్యాన్ని అనుభవించగలం, అవునా కాదా, అవునా కదా. ఇలాంటి అనుభవాన్ని ఎవరు సంపాదించగలరు, ఎవరు అనుభవించగలరు అంటే అప్పగించబడిన వాళ్ళు ఏ వాక్యానికి, దేవుని యొక్క కృపావాక్యాన్ని. అవునా, ఒక్కసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రివిజన్ పెడదాం. దేవుని వాక్యం ఎలాంటిదంతా, ఒకటది సత్యవాక్యము, రెండోది మూడోది సమాధాన వాక్యం, నాలుగోది నీతి వాక్యము, ఐదోది దివ్య వాక్యం, ఆరోది జీవవాక్యం, ఏడోది కృపావాక్యం. ఏడంతలైనటువంటి వాక్యము ఏడు రకాలైన పనులను నీ జీవితంలో నా జీవితంలో చేస్తవే, అవునా,
చేస్తుంది. చెయ్యి ప్రభు అనే వాక్యం ద్వారా నాలో ఇంకా లోతైన కార్యాలు, లోతైన ఏడు రకాల పనులు ఇంకా చెయ్యి ప్రభు అని మనం ప్రభుకి మనం అనుమతిద్దామా? అనుమతినిద్దామా? ఇచ్చే వాళ్ళు దాన్ని ఇవ్వకపోయిన వాళ్ళు అంతగా స్ట్రక్ అయిపోతారు కదా. ఇచ్చిన జాలిడే అంటే అంతవరకే ఉంటది, కాదు కాదు ఇంకా కావాలనే వాళ్ళ లోతైన కార్యం జరుగుతూనే ఉంటది ఇంకా. అవునా అవునా? ఎన్ని లాభాలు రావాలని తెలుసుకోవడానికి నువ్వు వాక్యం చదవాలి. ఏం చేయాలి? వాక్యం చదవాలి. ఇప్పుడు చెప్పండి, ఎప్పటిదాకా చదవాలి? ప్రతిపదనాలను చదవాలి. అసలు నువ్వు ఎవరెవరిని చదవాలి? రాజులని ఆదే సమూహం చదవాలి. అర్థమైందా? అర్థమైందా? బైబిల్ ఎప్పటివరకు చదవాలి? ప్రతిపదనాలన్నీ చదవాలి. ఒకటవ ప్రశ్న ఏంటంటే తప్ప జవాబు వచ్చింది చూద్దామా. అంత మాత్రమే కాకుండా ఇప్పుడు దాకా చెప్పుకున్న దానిలో ఏం చేయాలంటే ఒక చిన్న హెచ్చరిక తీసుకుందాం. హెచ్చరిక ఏంటంటే ఇంతగా ఏడంతలైన కార్యం చేసేటువంటి ఈ వాక్యము సంఘంలో ఉన్న ఎవరి ద్వారా కూడా ఎవరిని బట్టి కూడా నిరర్థకం కాకూడదు. ఏం కాకూడదు? నిరర్థకం కాకూడదు. ఏంటన్నా వాక్యం నాలుగు ఏం పని చేయడం లేదే అన్నట్టుగా ఉండకూడదు. వాక్యానికి పవర్ చాలా ఉంటది. ఆ వాక్యం యొక్క పవర్ ను తెలుసుకోవాలంటే, ఆ వాక్యం యొక్క దెబ్బంట తెలుసుకోవాలంటే ఆ వాక్యాన్ని చోటు ఇవ్వాలి. ఆ వాక్యాన్ని చోటిస్తే దానిపైన చేసుకుంటది. అంతేగాని ఈ వాక్యం ఏం పనిచేయడం లేదు అన్నట్టుగా కూడా మనం చేయకూడదు. ఆ వాక్యం ఏం పనిచేయడం లేదు అది ఎప్పుడవుతుంది? ఎప్పుడవుతుంది? ఏం ఎప్పుడు చదివే బైబిలేగా, వాక్యమే కదా అన్నట్టు ఉంటుంది అన్నట్టు కదా. అంటే మన జీవితంలో దేవుని వాక్యం ఎప్పుడు నిరర్థకం అవుతుంది? ఎప్పుడు నిరర్థకం అయింది అంటే చెప్తాం, ఒక క్వశ్చన్ చూద్దాం. మత్తయి సువార్త పదిహేనవ అధ్యాయము, మత్తయి సువార్త 15:6, మత్తయి సువార్త 15:6, మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తమై దేవుని వాక్యము నిరంతరం చేయుచున్నారు. దేవుని వాక్యం మన విషయంలో ఎప్పుడు నిరంతరం అవుతుంది? ఎప్పుడు నిరంతరం అవుతుంది? అరే దేవుని వాక్యానికి 7 రకాల పవర్స్ మనం చూసామే, అసలు ఈ పవర్స్ మన కళ్ళారా మనం చూడలేకపోతున్న కారణం ఏంటి? మన జీవితాన్ని బట్టి దేవుని వాక్యం ఏమవుతుంది? నిరంతరం అవుతుంది. అంటే మనం ఏం చేస్తుంటే ఆచారం చేస్తే ఈ పారంపర అయిన నాకే అర్థం కావట్లేదు. ఇవన్నీ కాదు, ఒక సింపుల్ గా ఒక మాట చెప్తున్నాం. ఏంటంటే లోకంలో ఉన్న ఆచారాలు మనం చేసుకుంటే, లోకంలో ఉన్న ఆచారాల ప్రకారం మనం జీవిస్తే, లోకం యొక్క ఆచారాల ప్రకారంగా మనం జీవిస్తే ఏమవుతుంది? వాక్యము నిరంతరం ఉంటుంది. వాక్యానికి శక్తి ఉంది, దాని పవర్ ఏంటో మనం తెలుసుకోవాలంటే వాక్యానికి చోటు ఇవ్వాలి. వాక్యాన్ని చోటు ఇవ్వకుండా లోకం యొక్క ఆచారాల పద్ధతులు అన్ని చేసుకుంటా పోతే ఆ వాక్యం నీకు 7 రకాలైన పనులు నేను చేసి పెట్టదు. పైగా మేము క్రైస్తవుల మధ్య ఎప్పుడు చెప్తాం ఊర్లో మేము చల్లామని అవుతాం, కానీ దేవుని దగ్గర మాత్రం కా. అందుకని చెప్పేసి మనం ఏం చేయాలంటే, ఏంటంటే ఆచారాలన్నీ మనం పక్కన పెట్టాలి. ఏం ఆచారాలు? లోకానుసారమైన ఆచారం. ఇంకో పేరు ఉంది. ఎలాంటి ఆచారాల ద్వారా దేవుడు నిన్ను విమోచించలేదంట? ఏమాచారాలు? పితృ పారంపర్యం అంటే ఈ సంస్కృతం అంతా మేము అనుకున్నాం అన్నా సంస్కృతం. పితృ పారంపర్యం అంటే
నానోళ్ళు తాతోళ్ళు 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 ఉంటారు చూసారా, వాళ్ళందరూ ఆచరించుకుంటూ వస్తున్నారు చూసారా, వాళ్ళ ఆచారాలు ఈ జనరేషన్ లో కూడా నువ్వు కూడా చేస్తున్నావు అనుకో, ఆ ఆచారాలు పేరు ఏం పేరు? పితృపారంపర్యమైన ఆచారాలు. ఎందుకు బలి ఉంటుంది? పితృపారంపర్యమైన ఆచారం, పితృపారంపర్యమైన ఆచారాల ద్వారా కానీ వెండి బంగారాల ద్వారా కానీ మనం విమోచించబడలేదు. అమూల్యమైన రక్తం ద్వారానే విమోచించబడ్డాం. అలాగే అలాగే దేవుని వాక్యం మనలో నిరర్థకం అవుతుంది అనేది అర్థం ఏంటంటే మళ్ళా ఆ పితృపారంపర్యమైన ఆచారాలు మనం చేస్తున్నాము అని అర్థం. అలాగ చేస్తే వాక్యం యొక్క పవర్ ఏంటో నీకు తెలియదు, వాక్యం యొక్క శక్తి సామర్థ్యం ఏంటో నువ్వు అర్థం చేసుకోలేదు. చేసుకుంటామా? అందుకనే భక్సింగ్ గారు సహవాసంలో ఏ మీటింగ్ అయినా, అది భర్తన మీటింగ్ అయినా లేకపోతే గ్రాహకుడికి అయినా లేకపోతే హౌస్ డెడికేషన్ అయినా ఏదైనా ఏదైనా మరేదైనా ఇంకోటి ఏదైనా ఇంకోటి మరొకటి ఏదైనా దేనికి మొదటి స్థానం ఇచ్చేవాడు అంటే వాక్యాన్ని చెప్పండి. దేనికి ఇచ్చేవాడు? వాక్యాన్ని ఇచ్చేవాడు. వాక్యం ప్రారంభించబడుతుంది, ప్రారంభించబడింది మధ్యలో కలిపి వెళ్ళిపోయి స్టార్టింగ్ కన్క్లూజన్ ఎలా ఉంటుందంటే సువార్తతో ముగించబడుతుంది. సువార్త ముగించబడి చేతులు ఎంత తీర్మానం చేసుకునే వాళ్ళకి ఎంతమంది అంటే అలాగే ఆ రోజుల్లో ఆత్మ రక్షించబడ్డాయి, సంఘాలు కట్టబడ్డాయి. అందుకే అర్థమైందా? ఏ ఒక వ్యక్తి అయితే, ఏ కుటుంబం అయితే దేవుని వాక్యానికి చోటిచ్చి దేవుని వాక్యాన్ని కనపరుస్తారో ఆ కుటుంబం ద్వారానే, ఆ వ్యక్తి ద్వారానే దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. మనము కదేనా సిద్ధమేనా? పితృపారంపర్యమైన ఈ ఆచారాల ద్వారా మనము దేవుని వాక్యాన్ని నిరర్థకం చేసిన వారంగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? ఎంతకం చేసిన వాళ్ళంగా మన ఇంట్లో ఏ కార్యం జరిగినా వాక్యం కనపరచబడుతుందా, వాక్యం కనపరిచే వాళ్ళంగా ఉన్నామా అని చూసుకోవాలి. చూసుకుంటే అప్పుడు మనం దేవుని వాక్యం కనపరిచినట్టు నిరంతకం కాదు. ఇప్పుడు ఒకసారి మా మేన కూడా పెళ్లి అవుతుంది, మా సొంత అక్కేం చేసిన అంటే పెళ్లికి వచ్చాను. పెళ్లికి చూస్తే నేను మేనమాను కదా అని చెప్పేసి పెళ్లికి వెళ్ళాను. పెళ్లికి పోవాలి కదా, నేను నా కోడబుద్ధి నాకు ఇద్దరమే మేము మా కుటుంబంలో. మా అమ్మ నాన్న చిన్నప్పుడు ఎప్పుడు చనిపోయారు అంటే మా అక్క నా తర్వాత లాస్ట్ నేనన్నమాట. నేను చదువుకుండా సేవలో వచ్చేసాను. అయితే ఒకరోజు పెళ్లికి వెళ్ళాను, మా అక్క కూతురు అనమాట, పెళ్లికి వెళ్ళాను. ఆ గుంటూరు జిల్లాలో పెళ్లిళ్ళు ఎలా ఉంటాయి అంటే పాస్టర్లే చేసేది. ఎవరు చేస్తారు? పాస్టర్ గారులే చేసేది. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు చూసుకోండి, పాస్టర్ గారులే చేసేది. ఎలా చేస్తారంటే పేరుకు మాత్రమే గోడి, పేరుకు మాత్రమే నిలువటాన్ని, పేరుకు మాత్రమే బైబుల్, పేరుకు మాత్రమే వాక్యం కానీ ఆచారాలు అన్ని పూర్తిగా ఎలా ఉంటాయంటే అన్ని లోకానుసారంగానే ఉంటాయి అన్నమాట. అన్ని లోకానుసారంగానే ఉంటాయి. జరిగింది ప్రోగ్రామ్ నడుస్తావు. నేనేంటంటే ఇంటి దగ్గర నుంచి పోయి పెళ్ళిలో దాని ఏదో నేను చర్చి దగ్గరగా, చర్చి దగ్గర వేరే డినామినేషన్ కదా, చర్చి దగ్గర చర్చి దగ్గర లాస్ట్ లో పాఠ్యవరకు వచ్చిందంటే నాకు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే వాకింగ్ చెప్పడం రాని కాదు, చర్చికి వచ్చిందంటే ఏదా మీరు ఉన్నాయి ఏంటంటే పిల్లల మేనమాన ఎప్పుడున్నా త్వరగా రావండి, పిల్లల మేనమాన ఎప్పుడున్నా త్వరగా రావండి. ఎందుకు తెలుసా చేపట్టించే తర్వాత పట్టుకోవచ్చు కాదు. అది కాదు, ఏంటంటే వేళ్ళకి రింగులు ఉంటే అవి పెట్టాలంట నేను, అది పెడితే కానీ షూటింగ్ చేసి ఫోటోలు కొట్టి
నెమరు కూడా లేరు. అప్పుడు మా అక్క నా దగ్గరికి వచ్చి బతిమ ఆడుతుంది, రావాలి కట్టాలని. నేను అలా చేయకూడదు, నేను రానని చెప్పేసి నేను ఆన్యం చేసినట్టు ఏడు మొఖం పెట్టింది, ఏడు మొఖం పెట్టి ఏడుస్తుంది. చూసి ఉంటుంది ఏమంటారు, చూసి ఉంటుంది ఏమంటారు, మానవత్వం కలిగిన వాళ్ళు, జాలు కలిగిన వాళ్ళు కదా, ఆ జాలం తప్పుడే వస్తుంది, ఎప్పుడు రాదు. వాళ్ళు ఏమంటారంటే, మీ అక్క అక్కే కదా, మీ అక్కడు నీకు మీ అక్క అంతే కదా, అప్పుడు అప్పుడు అయ్యగారి గుండె కలిగిపోయి అంటే పోయి నటుడు చేయాలి కదా. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు వీళ్ళందరూ వేరే డినామినేషన్ వాళ్ళు, అర్థమైందా? కానీ నువ్వు వాక్యం చెప్పేది హెబ్రోన్ ఫెలోషిప్ లో చెప్తావు వాక్యం, వాళ్ళని ఎవరు చూడలేదు. నువ్వు పోయి తింటూ పోయి పెడితే మీరు ఏమైనా చూస్తారా, పెట్టి మీ దగ్గరికి వచ్చి వాక్యం దుమ్మరేపచ్చు, మీరేమంటారు అంటా ఉంటారు అనమాట కదా. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, మనస్సాక్షి గుచ్చుతుంది, నువ్వు ఈ రోజును పెడతావు, ఈ రోజును పెట్టి నువ్వు ఏం ముఖం పెట్టుకొని నువ్వు రేపటి దినాన్ని పోయి నువ్వు వాక్యం చెప్తావు, నీకు ఎక్కడ మనస్సాక్షి వస్తుంది, సపన దొరింది లోపల. ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలి, అక్కడ గుంపు మన తయారైనది పోయి పెట్టరా, పెట్టడమే కాదు ఏమైంది. ఈ రోజు నేను పెట్టి రేపటి దిన్నాను అక్కడికి పోయి వాక్యం చెప్తే, నువ్వు వాక్యం చెప్తే, నువ్వు వాక్యం చెప్తే ఆ వాక్యం ఎలాగుంటుంది అసలు, ఏం ముఖం పెట్టుకుని వాక్యం చెప్తావు, ఏం మనస్సాక్షి పెట్టుకుని వాక్యం చెప్తావు, జీవం ఉంటుందా, జీవం ఉంటుందా వాక్యంలో చెప్పేదాంట్లో. అప్పుడు నాకు చాలా బాధేసి, ఇప్పుడు నాకు ఏం చేయాలి అర్థం కాక, మనసులో హృదయంలో దేవుడు క్యాకేశాను కదా, దేవా తన కాపాడు, దేవా నాకు సహాయం చేయ ప్రభు అని చెప్పి గట్టి క్యాకేశా, పెద్దగా దూరితే కాదు, హృదయంలో క్యాకేశా, హృదయంలో క్యాకేస్తే సింపుల్ ఆన్ ద స్పాట్ లో ఏం జరిగింది తెలుసా, ఏం జరిగిందంటే, మా కజిన్ గారు ఒకరు వచ్చారు, అప్పుడు కజిన్ గారు వస్తే వారు సేమ్ అదే వరస అనమాట, వారి విద్యను వీళ్ళు తీసుకుపో, వీళ్ళు తీసుకుపోయి నువ్వు ఆ పని చేయి, నేను చేయకూడదు అని చెప్తే అప్పుడు ఆ ప్రాబ్లం అప్పుడు క్లియర్ అయిపోయింది అనమాట. అప్పుడు ఆ ఊపిరి పీల్చుకొని ఇంటికి పోయినా, అమ్మా ఇంటి దగ్గర ఎవరు చూడటం లేదు, ఎవరు కష్టపడటం లేదు అని చెప్పేసి వేరు వేరు రకాల పనులు చేసుకుంటా పోయి తిన్నాను, బైబిల్ పట్టుకొని వాక్యం చెప్తే, వాక్యం చెప్తే, వాక్యం చెప్తే దేవుడు నన్ను మెచ్చుకుంటారా అని తెచ్చుకుంటాడా. పరీక్షలు వస్తాయి, పరిశోధనలు వస్తాయి, వాకింగ్ కూడా నిలబడు, నీ ఘనత ఎక్కడో పోదు, పరీక్ష పరిశోధనలు దేవుని కాదు, దేవుని కోసమే, వాక్యం కోసమే నిలబడు, దేవుణ్ణి గెలిపీకపోతే, దేవుణ్ణి హెచ్చించకపోతే చూద్దాం సరేనా. అలాగే నీ కుటుంబంలో నిలబడుతున్నావా, వ్యక్తిగతంగా నిలబడుతున్నావా, రోడ్డు నిలబడాలా, నిలబడాలా, నిలబడాలి, ఎప్పుడు ఆ పరిస్థితులు వచ్చినప్పుడు నిలబడదామా, నిలబడదాం. ఎందుకంటే ఏ ఒక్కరి ద్వారా కూడా దేవుని యొక్క వాక్యం నిరంతకం కాకుండా ఉండాలి. అప్పుడే దేవుని వాక్యం ఏం చేస్తంటే ఏడంతల పనిని చేసుకుంటా ఉంటుంది, చేసుకుంటా. అన్న పలానా ప్లేస్ లో బర్త్డే మీటింగ్ వెళ్ళాలి, ఎందుకు అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి, కేక్ ఎలా కటింగ్ చేయాలో ఆ వాక్యం చూపెట్టాలా, కేక్ ఎన్ని ముక్కలు చేయాలో ఆ వాక్యం చూపెట్టాలా, బర్త్డే పాట ఎలా పాడాలి ఆ వాక్యం చూపెట్టాలా, కాదు. ప్రారంభంలో బర్త్డే సంబంధించిన వాక్యం అలాగనే ఉంటుంది కానీ చెప్పి 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 దాన్ని ఎలాగ ముగించేస్తామంటే, వాక్యమును సువార్తతో మిగిలించాలి, చెప్పేదంతా సువార్తనే, చెప్పేదంతా సువార్తనే. దేవుని కార్యం జరిగినట్లే నా కళ్ళారా చూస్తున్నాం సరేనా. పలానా ప్లేస్ లో హౌస్ డెడికేషన్ జరుగుతుంది, హౌస్ డెడికేషన్ జరపాలి, నువ్వు రా సరే వస్తాం పరిపాలని వచ్చే టైం వచ్చింది పోయిన ఏం చేయాలి, తర్వాత రిబ్బన కట్టాలి, రిబ్బన కట్టి కత్తిరించి లాగానే కట్ చేయాలి, ఇలా చెప్పుకునేది కాదు కదా.
దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసి ఆ వాక్యాన్ని మన జీవితానికి అనువదించుకొని సువార్తతో ప్రజలు చేస్తే చేతులు ఎత్తట్లేవా? తీర్మానం చేసుకోవట్లేవా? జనాలు తీర్మానం చేస్తారు. ఎందుకంటే నేను ఆ జీవితం ద్వారా, నీ కుటుంబం ద్వారా, నీ జీవితం ద్వారా, నీవు ఏ వయసులో ఉన్నప్పటికీ పర్వాలేదులే, వేసు ప్రభుని అంగీకరిస్తున్న నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే నీ ద్వారా దేవుని వాక్యము నిరంతకం కాకూడదు. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏ కార్యం జరిగినా కూడా దేవుని వాక్యము నిన్ను బట్టి నిరంతకం కాకూడదు. ఏడంతమైన కార్యం నీ జీవితంలో దేవుని వాక్యం ద్వారా జరగాలి. నువ్వు చోటిస్తావా? నీకు ఇష్టమేనా? నీ సీక్రెట్ అంతా ఎరగాలంటే దేవుని వాక్యం చదవాలి. ఎప్పటిదాకా తెలుసా? ప్రతి దినాలన్నీ. ప్రతి దినాలన్నీ మనం అలాగా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటాం. చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుందాం దేవుని వాక్యం చదవడం. చదవడం మాత్రమే కాకుండా ధ్యానించాలి, దానికి ప్రార్థన కూడా జోడించుకోవాలి. చదివే వాక్యానికి, ధ్యానించే వాక్యానికి ప్రార్థన కూడా జోడించుకోవాలి. ప్రభు నన్ను కూడా మాకు చెయ్యవా? ఎవరు చేయరా? చేస్తారు. అప్పుడు మనం లోకము తప్పించబడి లోకంలో ఉన్నట్టుగానే ఉంటాం. కానీ లోకం యొక్క ప్రభావం మనలో లేకుండా ఉంటుంది. లోకానుసారంగా కాకుండా దైవానుసారంగా మన జీవితాలు విలసిల్లుతాయి. అప్పుడే మనము నిండు సమాధానాన్ని నిండు శాంతిని మనం అనుభవిస్తాం. అలా నీ కుటుంబం ఉండాలని ఆశ లేదా నీకు? అలా నీ వ్యక్తిగత జీవితంలో ఉండాలని ఆశ లేదా? అలా ఉండాలనుకుంటే దేవుని వాక్యానికి ప్రథమమైన చూపించి, దేవుని వాక్యాన్ని కనపరిచి, దేవుని వాక్యానికి ఇవ్వాల్సినటువంటి స్థానం ఇచ్చి, నీ జీవితం ద్వారా, నా జీవితం ద్వారా దేవుని వాక్యాన్ని నిరంతకం కాకుండా చూసుకొని, ఏ వాక్యం అయితే ఏడు రకాల పనులు చేస్తుందో ఆ ఏడు రకాల పనులను నీవు అనుమతించుకుంటే, నువ్వు అనుమతి నువ్వు కోరుకుంటే దేవుని వాక్యం అలా చేసేస్తుంది. కావాలా? ఆ వాక్యమే 2018 సంవత్సరాల క్రితం శరీర భార్య ఈ లోకానికి వచ్చాడు. ఆయన పేరు ఏం పేరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనకి నీ జీవితంలో ఎంతవరకు స్థానం ఇస్తున్నావు అనే దాన్ని బట్టి ఇప్పుడు ఆధారపడింది. యేసు ప్రభువ ఒక్కసారి పరీక్షించుకొని కళ్ళు మూసుకొని ప్రభువా నా జీవితంలో నీకు ఇవ్వాల్సిన స్థానం ఇస్తున్నానా లేనా అని చెప్పేసి మనం గుర్తు చేసుకుందాం. మొదటి ప్రశ్న ఏంటంటే వాక్యమును ఎప్పటి వరకు చదవాలి? జవాబు వచ్చిందా? అప్పటి నుంచి ఇప్పుడు అదే జవాబు. రెండవ ప్రశ్న ఏంటంటే వాక్యాన్ని ఎలాగ చదవాలి? వాక్యాన్ని ఎలాగ చదవాలి అనే ప్రశ్నకు వాక్యమును చదివే విధానం అనే జవాబును నువ్వు తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాలనుకుంటే సాయంత్రం మీటింగ్ వస్తే తెలుస్తుంది. ఎక్కువ తుమ్మ కొడితే మాత్రం అయిపోయినాక సాయంత్రం. సరేనా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన